మరి ఈ శుక్రవారానికి అనగా వారం దినములు గడిచి మరొక నూతన వారానికి దేవుడు మనం నడిపించినందుకు దేవునికి వందనాలు. ఈ ఆరు దినాలుగా కూడా లేదా ఏడు దినాలు ప్రార్థించిన మీ అందరికి వందనాలు. జాయిన్ అయిన మీ అందరికి వందనాలు. వాక్యం చదివిన మీ అందరికి వందనాలు. అయితే మరి అంశ రీతిలో మనం ప్రార్థన చేసే బాగుంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. దేశం కొరకు, రాష్ట్రం కొరకు, కోవిడ్ బాధ పడిన వారి కొరకు, కోవిడ్ వలన దేవుని సన్నిధి చేయనట్టు బిడలు, విడవబడిన వారి కుటుంబాలు అలాగా అంశ ప్రార్థనగా పరిచారు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వచ్చిన అందరూ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తూ అనుబంధంలో నుంచి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఈ ఉద్యోగ కీర్తనలో నుంచి 749 కీర్తన లేదా అనుబంధ కీర్తనలో నుంచి 749 కీర్తన పాడుకుందాం. ఆత్మన సుగమయ భావనాత్మన సుగమయ అనే కీర్తన పాడుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 749 కీర్తన ఆత్మన సుగమయ అనే కీర్తన పాడుకుందాం. ఆత్మన సుగమయ పవనాత్మన సుగమయ శుద్ధాత్మ దేవ శుభముల దాత శుజీవమీయుమయ శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయ ఆత్మను సగుమయ పవనాత్మను సగుమయ శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయ సియోను గిరి పైన ఉన్నత గృహమందు సియోను గిరి పైన ఉన్నత గృహమందు నీ ఆత్మవరముల నందిన శిష్యుల అనుభవమేయుమయ నీ ఆత్మవరముల నందిన శిష్యుల అనుభవమేయుమయ ఆత్మను సగుమయ పవనాత్మను సగుమయ శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయ యోద్ధాంతిడమున పావుర రూపమున యోద్ధాంతిడమున పావుర రూపమున నేసుతుడేసుకు ప్రభవించితివే ఆయాత్మన సగుమయం నీసుతుడేసుకు ప్రభవించితివే ఆయాత్మన సగుమయ ఆత్మన సగుమయ పవనాత్మన సగుమయ శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజీవమీయుమయ జీవన యాత్రలో ఎన్నెన్ని అవధులున్నా జీవన యాత్రలో ఎన్నెన్ని అవధులున్నా పునరుద్ధాన శక్తితో నింపి నవజీవమీయుమయ పునరుద్ధాన శక్తితో నింపి నవజీవమీయుమయ ఆత్మను సగుమయ పవనాత్మను సగుమయ శుద్ధాత్మ దేవ శుభముల దాత ఉజ్జీవమీయుమయ హేమా సంఘములో ఐక్యత సమకూర్చి సంఘములో ఐక్యత సమకూర్చి పరిశుద్ధాత్మ
శక్తి తో నింపి పావన పరచుమయా. పరిశుద్ధాత్మ శక్తితో నింపి పావన పరచుమయా. ఆత్మను సగుమయా పవనాత్మను సగుమయా. శుద్ధాత్మదేవ శుభముల దాత జీవమీయుమయా. శుద్ధాత్మదేవ శుభముల దాత జీవమీయుమయా. దేవుని స్తోత్రం. మరి రాత్రి ధ్యాన వాక్యాన్ని చదువుకుందాం. ఈ రాత్రి ధ్యాన వాక్యాన్ని చదువుకుందాం. మరొకసారి ఇప్పుడు వచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాం. మత్తయి సువార్త 12:9 నుండి 16 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 12:9 నుండి 16 వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊత తీయగలవాడొకడు కనబడెను. వారు ఆయన మీద నేరం మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనిషినికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమును మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో, నీ చెయ్యి చాపమనను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వలె అది బాగుపడింది. అంతటా పరిసయ్యులు వెలుపలికిపోయి ఆయనను ఎలాగూ సంహరింపుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు. యేసు ఆ సంగతి తెలుసుకుని అతడి నుండి వెళ్ళిపోయారు. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. ప్రవక్త అయిన ఏషియా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగు జరిగను. అదేమనగా ఇదిగో విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రభువారు చేసినటువంటి 8 స్వస్థతగా దీన్ని మనం ఆలోచించవచ్చు. నిన్నటి దినాన ప్రభువారు చేసినటువంటి 7 స్వస్థత, ఇద్దరు గ్రిడ్డు వారిని ఆయన స్వస్థపరిచారు. మరి ఈరోజు ఊచ చేయగలిగిన వాడు ప్రభు చేత స్వస్థపరచబడినటువంటి స్వస్థత విధానాన్ని, స్వస్థత కార్యక్రమాన్ని ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్నాం. 9 చూడండి, మత్తయి సువార్త 12:9. ఆయన అక్కడి నుండి వెళ్ళి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, ఆయన అక్కడి నుండి వెళ్ళి, నిన్న కూడా ఈ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. 9:27 యేసు అక్కడి నుండి వెళ్ళి, ఇక్కడ కూడా అదే చూస్తాం. ఆయన అక్కడి నుండి వెళ్ళి ఈ సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే అక్కడి నుండి అంటే ఎక్కడి నుండి? 9 ఆ యొక్క స్వస్థత కార్యక్రమంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన ఎక్కడి నుండి వెళ్ళాడు అనేటువంటి మాట. యాయూరు ఇంటికి వెళ్ళి ఆ యొక్క చిన్నదానిని, చనిపోయిన చిన్నదానిని లేవనెత్తి అక్కడ నుండి ఇంటికి వెళ్ళుచుండగా ఈ ఇద్దరు గ్రిడ్డు వారు. సో అక్కడ అనేటువంటి మాట మత్తయి రాసిన విధానంలో ఎక్కడ అనేది మనం ప్రశ్న వేసుకుంటే, యాక్చువల్లీ దిస్ ఇస్ ద లేజీ మ్యాన్స్ మెసేజ్ అంట. అక్కడ అంటే ఇక్కడ, ఇవన్నీ కూడా మెసేజెస్ లో ఒక భాగం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిస్టమ్ ఈజ్ ఇన్ లేజీ మ్యాన్స్ మెథడ్ అకార్డింగ్ టు ప్రసంగాలు, ప్రసంగ నిధి లేదంటే ప్రసంగ విధానం మన జ్ఞాపకం చేసుకున్నప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వేసేటువంటి విధానాన్ని లేజీ మ్యాన్స్ మెథడ్ అంట.
అయితే మన లేజీ మ్యాన్ మెథడ్ ఫాలో అవ్వట్లేదు కానీ నీకు క్లియర్గా తెలియాలి అక్కడ నుండి వెళ్ళొచ్చిన విధానం ఆ అక్కడ అనేది ఎక్కడ అనేది ఒకసారి ఆలోచన చేస్తే యాయిర్ ఇంటి నుండి తన ఇంటికి లేదా తన నివాసం చేస్తున్నటువంటి యేసు వారు వెళ్ళొచ్చినప్పుడు జరిగినటువంటి సంఘటన ఇక్కడ మరల అదే చూసాం 12వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అక్కడి నుండి వెళ్ళి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఎక్కడి నుండి మరల మరి జ్ఞాపకం చేసుకున్నాం అందరి క్వశ్చన్ మనకి ఎక్కడి నుండి వెళ్ళాడు బైబిల్లో మనం చదువుతాం ఆయన అక్కడి నుండి వెళ్ళి అక్కడి నుండి వెళ్ళి అని సో మీకు తెలియాలి ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు ఈ సందర్భం ఎక్కడ జరిగింది అనే దానికోసమే ఈ క్వశ్చన్ మీకు చెప్తున్నాను పాప ఇది లెజిమెన్స్ మెసేజ్ కాదు పొలిటిక్స్ ప్రకారం క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్ ఈజ్ ఇన్ లెజిమెన్స్ మెసేజ్ ఆశ్చర్ సో ఇక్కడ అక్కడ అనేటువంటి మాట ఎక్కడ అనేది మీకు తెలియచేయడానికి ఇచ్చిన ప్రయత్నం ఎరుషలేం టూర్ను ముగించుకుని మరలా కపెర్నహూమ్ ప్రాంతానికి ఆయన వెళ్ళాడు కపెర్నహూమ్ సారీ ఎరుషలేము టూర్ను ముగించుకుని అంటే 9వ అధ్యాయం ఈ 12వ అధ్యాయం మధ్యలో ఒక్కసారి ఆయన ఎరుషలేంకి వెళ్ళి వచ్చేసాడు ఆ ఎరుషలేంకి వెళ్ళి తిరిగి వచ్చేటువంటి సమయంలో జరిగినటువంటి సంఘటన ఆయన అక్కడి నుండి వెళ్ళి సమాజ మందిరంలో ప్రవేశించను సరే ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే దాని ఫాలోయింగ్ మనం చూస్తాం టు ద మౌంట్ బెట్రిట్యూడ్స్ ధన్యతల కొండకు వెళ్తున్నాడు ఈ సందర్భాన్ని ముగించుకున్న తర్వాత యేసు వారి ప్రయాణం ఎటు కొనసాగింది అని అంటే ధన్యతల కొండకు మౌంట్ బెట్రిట్యూడ్స్ ఆ ప్రయాణం మనకు తెలియాలి అందుకోసం మీకు క్లారిటీ ఇవ్వటానికే ఇచ్చిన ప్రయత్నం ఆయన అక్కడి వెళ్ళి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఎరుషలేము మరల కపెర్నహూముకి వచ్చి సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ సమాజ మందిరంలో ఓచ చేయగలిగినటువంటి ఒకరిని చూచి ఈ మత్తయి మార్కు లూకాసు వార్తలో కూడా ఈ సందర్భాన్ని మనం చూస్తాం మార్కు సువార్త 3వ అధ్యాయం లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఈ సందర్భాలని మనం చూస్తాం అక్కడి నుండి అనగా ఎరుషలేం టూర్ ముగించుకొని సమాజ మందిరానికి వచ్చి ఓచ చేయగల వారిని చూచి ఆయనను వారి మధ్య నిలబెడుతున్నాడట ఎందుకు అనేటువంటి మనం చూస్తే ఈ సమాజ మందిరం గురించి ముందు ఆలోచిద్దాం దేవుని మందిరం కదండి సమాజ మందిరం అనగానే దేవుని మందిరం మరి దేవుని మందిరంలో ఆరాధించే వారి మధ్య ఎవరిని ఆరాధిస్తున్నారు మీరు నిజదేవుని ఆరాధిస్తున్నారు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పి వారి కొరకు వాగ్దానం ఇచ్చినటువంటి దేవుని ఆరాధిస్తున్నటువంటి ప్రజలు వీరు కనుక వీరికి వీరి చర్చెస్లో లేదా వీరి మందిరాలలో వీరి సమాజ మందిరాలలో వీరు కూడుకుని ఆరాధించే స్థలాల్లో రోగులు ఎందుకుంటున్నారు రోగులు ఎందుకుంటున్నారు దేవుని ప్రజలు కదా దేవుని బిడ్డలు కదా రోగులు ఎందుకుంటున్నారు అనేటువంటి ఒక ఆలోచన మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సాయంకాలం దీనికి ఒక చిన్న క్లారిటీ మరలా మనం ఆలోచించేద్దాం 4వ స్వస్థతని ఒకసారి వెనక దిగి చూసినట్లయితే పేతురు అత్తను ఆయన స్వస్థపరిచిన తర్వాత సాయంకాలమున అనేక మందిని లేదా ప్రొద్దుగులు కూర్చున్నప్పుడు అనేక మంది ఆయన యొద్దకు తీసుకుని రాబడిని ఆయన వారిలో అందరినీ స్వస్థపరిచేను రోగులైన వారు దయంలో పట్టినటువంటి వారు ఏ బలహీనతనప్పుడు కూడా వారందరిని కూడా స్వస్థపరిచినట్లుగా నేను వాక్యాల మనం చూస్తున్నాం కనుక అందరినీ స్వస్థపరిచాడు ఎందుకు అంతమంది రోగులు ఉన్నారు ఎందుకు అంతమంది బలహీనులు ఉన్నారు అని అంటే ఇక్కడ చాలా విచారకరమైనటువంటి మాట ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి యాక్చువల్గా 4వ స్వస్థతలోనే నేను ఈ మాటలు చెప్పాలి అయితే 3, 4 కలిపి మాట్లాడడం కనుక ఈ యొక్క సందర్భాన్ని మనం ఉపయోగించుకోలేకపోయాం కనుక ఈ సాయంత్రం దానిని మీకు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏమిటి అనంటే డాక్టర్ లైట్ ఫుట్ అనేటువంటి పండితుడు 2 కారణాలు తెలియజేస్తున్నాడు వై దిస్ మెనీ పీపుల్ ఆర్ సిక్ ఇన్ జెరూసలేం ఆర్ ఇన్ ప్యాలెస్టీన్ ఆర్ ఇన్ ద దేవుని ప్రజల మధ్య ఎంతమంది రోగులు ఎందుకున్నారు వై ద పీపుల్ ఆఫ్ గాడ్ దిస్ మెనీ పీపుల్ ఆర్ సిక్
అమంగ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ అనేటటువంటి మాట ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే, డాక్టర్ లైట్ ఫుట్ అనేటటువంటి పండితుడు రెండు కారణాలు చెప్తున్నాడు. ఒకటి, వెరీ హైట్ ఆఫ్ ఇంపైటీ, వెరీ హైట్ ఆఫ్ ఇంపైటీ, అత్యున్నతమైనటువంటి భక్తి లేనితనము. హైట్ ఏంటో తెలుస్తుంది, భక్తి ఇంపైటీ, వెరీ హైట్ ఆఫ్ ఇంపైటీ, అత్యున్నతమైనటువంటి భక్తి లేనితనము. బై ఆల్ దీస్ రిలీజియస్ ఆర్ రిచువల్స్, ఎందుకు పండుగలు, ఎందుకు కార్యక్రమాలు, ఎందుకు భక్తి లేనిటువంటి జీవితం. అందుకనే ప్రభువారు అంగీకరించారు, యెషయా ద్వారా చెప్తాడు, మీ బలులు నాకేలా, మీ పండుగలు నాకేలా, మీ అమావాస్యలు ఉపవాస దినములు నాకేలా అంటాడు. అనగా భక్తి లేదు, ఆచారం అయితే ఎక్కువ అయిపోయింది, ఆచారం అయితే ఎక్కువ ఉంది, ప్రభు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు. ఆ భక్తి లేనిటువంటి తరం, దానిని జోసిఫస్ అనేటువంటి భక్తుడు ఏ విధంగా చెప్తున్నాడో ఆయన మాట మనం చూసినట్లయితే, దేర్ వాజ్ నాట్ ఎ నేషన్ అండర్ హెవెన్ మోర్ వికెడ్ దాన్ దే వర్, మోర్ వికెడ్ దాన్ దే వర్, వారి కంటే భ్రష్టమైనటువంటి దుష్టమైనటువంటి దేశము ఒక్కటి లేదు. ఆకాశం కింద ఉన్నటువంటి దేశాలలో ఇస్రాయేలీలు దేవుని ప్రజలు అని చెప్పబడుతున్న వారి కంటే దుష్టులైనటువంటి వారు, చెడ్డైన వారి అయినటువంటి వారు ఒక్కడు లేడు. అంటే హూ ఆర్ దిస్ పీపుల్, అంటే గాడ్స్ పీపుల్ టుడే. ఈ రోజున మన జీవితాల ద్వారా యేసు వారికి అవమానం రాకూడదు. అయ్యో ఎవరయ్యే వీళ్ళు, అంటే క్రైస్తవులు, క్రైస్తవులు అయ్యో భక్తి లేనిటువంటి వారు, చెడు మార్గములను నడుచుకున్న వారు, వీరు క్రైస్తవులు అనేటువంటి మాట లోకంలో మనల్ని గురించి రాకూడదు. అందరి నిమిత్తమే కదా, నీ నిమిత్తము, నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతున్నది అని అలనాడు యెహోవా దేవుడు బాధపడినట్లుగా నేటి దినమున ఆయన కుమారుడైన యేసుక్రీస్తు, ద వన్ హూ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ ఫర్ అవర్ రిడెంప్షన్ షుడ్ నాట్ ఫీల్, ఆయన బాధపడకూడదు. నీ నిమిత్తము ఓ క్రైస్తవుడా, క్రైస్తవుడు అయినటువంటి ఎక్స్, క్రైస్తవుడు అయినట్టు వై, క్రైస్తవుడు అయిన జెడ్, నీ నిమిత్తం నా నామము అవమానపరచబడుతుందని దేవుడు మన గురించి ఆయనను కూడా చెప్పకూడదు. కనుక జోసిఫస్ అనేటువంటి ఎర్లీ చర్చ్ ఫాదర్ ఏమన్నాడంటే, ఆకాశం క్రింద ఉన్నటువంటి దేశంలో వీరంత చెడ్డవారు ఎవరు కూడా లేరు. మరి అంత చెడ్డవారైతే ఇంత బలహీనతలు రాకుండా, దయలు పట్టకుండా, రోగాలు రాకుండా ఏమవుతాయండి? అఫ్కోర్స్ దైవ జనుల మీద కూడా వచ్చింది, అది వేరు. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి శారీరక బలహీనత కలగడం అనేది ఒక విధమైతే, దయ్యమును బట్టి, పాపమును బట్టి అనేకులు బలహీన పడటం అనేది భయంకరమైనటువంటి విషయం. అది మొదటిది. రెండవది ఏమంటాడు అని అంటే, అడిక్టెడ్ టు ద మ్యాజిక్, అడిక్టెడ్ టు ద మ్యాజిక్ అంటే బ్లాక్ మ్యాజిక్, ఎక్స్ మ్యాజిక్, దానికి సంబంధించిన శక్తి పూజ, శక్తి కల్ట్, ఈ వార్తలు మనం చూస్తాం. చేత బళ్ళు, దయ్యాలను రప్పించడం, దయ్యాలను పోగొట్టడం, ఇలాంటి పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో దే వర్ అడిక్టెడ్ టు ద మ్యాజిక్, ద ఎన్వైట్ ఈవిల్ స్పిరిట్స్ ఫెమిలర్ టు దేమ్. కనుక దయ్యాలని దాని సంబంధిత పద్ధతుల్లో నడుస్తున్నాడు. ఎప్పుడైనా వీళ్ళు అనంటే యూదుల్లో కొంతమంది, యూదుల్లో కొంతమంది ఆచారములతో భక్తి లేనిటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయి చెడగా జీవించారు, దయాలతో సంబంధాన్ని కలిగిన వారే జీవించారు. అందువలన అనేకులు బలహీనులై ఉండగా అక్కడ రాయబడిన మాట పేతురు అతను స్వస్థపరిచిన తర్వాత దాని కింద వచ్చిన 39:49 చూస్తాం, వారిలో ఆయన అనేకులను స్వస్థపరిచి లేదా వారి అందరినీ స్వస్థపరిచిన, హూ ఎవర్ కమ్స్ టు హిమ్ ఆల్ దెవర్ హీల్డ్, అందరిని కూడా ఆయన బాగు చేసినట్లుగా నేను వాక్యంలో మన జ్ఞాపకం చేసుకుంటాం. ఇక్కడ 12 వచ్చేద్దాం, 10 వారు ఆయన మీద నేరం మోపల్లి విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. వారి మధ్యకి వెళ్ళినప్పుడు వారి మందిరంలో ఉన్నటువంటి ఒక ఊచ చేయగలిగినటువంటి రోగి, ద మ్యాన్ విత్ వైదెడ్ హ్యాండ్, ఊచ చేయగలిగినటువంటి రోగి వారి మధ్య ఉన్నాడు. అతను చూస్తున్నారు, యేసయ్యను చూస్తున్నారు,
విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆలోచిస్తున్నారు. మార్కు లూక ఈ మాటలు రాస్తున్నారు. మార్కు సువార్తలో ఆ మాటలు చూద్దాం. 6వ అధ్యాయం 7వ వచనం. విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని కనిపెట్టుచుండరి. మార్కు సువార్తలు కూడా అలా అంటాడు. కనుక వాళ్ళు విశ్రాంతి దినం సమాజ మందిరానికి వచ్చారు కనుక ఈ రోజున ఆయన ఏమైనా స్వస్థతలు చేస్తాడేమో చూద్దాం అనుకుని ఆలోచిస్తున్నప్పుడు యేసు వారి ఆలోచనలు ఎరిగి, నీవు లేచి మధ్యను నిలువము. ఇక సంఘంలోంచి లేచి నిలబెట్టాడు. అయ్యా నువ్వు లేచి నిలబడు అని అన్నాడు అని వారికి ఒక చక్కని ప్రశ్న వేస్తాడు. విశ్రాంతి దినమున మెలుచేటి ధర్మమా కీడు చేటి ధర్మమా? ప్రాణదానము ధర్మమా ప్రాణహత్య ధర్మమా? ఏది ధర్మం అనేటువంటి మాట వారికి ప్రశ్న వేయబడుతుంది. నీవు లేచి మధ్యను నిలవము అని మేలు చేటు ధర్మమా కీడు చేటు ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా? ఏది ధర్మము అనేటువంటి మాట ఆయన ఉపయోగిస్తున్నాడు. అయితే ఇక్కడ మత్తయికిని మాకు లోకాలకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, మత్తయిలో వారే యేసయ్యకు ప్రశ్న వేసినట్లుగా కనబడుతుంది. ఆయన విశ్రాంతి దినమున వారి మధ్యకు వచ్చినప్పుడు స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. 10వ వచనం వారే అడిగారు. మార్కులు కలైతే వారు కనిపెట్టుచుండగా యేసు వారికి సమాధానం చెప్పినట్టుగా వారు చూస్తున్నారు. అయితే ప్రశ్న వేసినప్పటికీ హృదయంలో ఆలోచించినప్పటికీ యేసు వారు ఇస్తున్నటువంటి జవాబు ఏమిటి అనేది మనం చూస్తే మత్తయి సువార్త 12వ అధ్యాయం 11వ వచనం. మీలో ఏ మనుషునికైనానో గొర్రెలు ఉండి లేదా గొర్రె ఉండి అది గుంటలో పడినట్లయితే శాంతి దినమున మీరు దానిని తీయుదరా తీయకుందరా? తీస్తారా తీరా? అయ్యో గుంటలో పడిపోయింది అని తీస్తారు. ఒక గొర్రెను తీస్తున్నామే, విశ్రాంతి దినమున ఒక మనిషిని స్వస్థపరచట న్యాయం కాదా? ఎక్కడున్నాడు? అపవాది యొక్క బంధకంలో ఉన్నాడు. అపవాది యొక్క బంధకం నుండి అతడు విడిపించబడుతున్నాడు. కనుక విశ్రాంతి దినమున అపవాది యొక్క బంధకం నుండి విడిపించబడటం న్యాయమా కాదా? అందుకనే ఈ చదవనేటువంటి పాఠంలో 16 నుంచి 17 వచనాలు మనం చూస్తే యెషయా ద్వారా రాయబడినటువంటి మాటలు మనకు కనపడుతుంది. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన మిషన్ ఏంటి అనేది అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే. వారు ఆన్సర్ ఇవ్వలేకపోయారు, జవాబు చెప్పలేకపోయారు. కాబట్టి యేసయ్య ద లార్డ్ ఆఫ్ సబ్బత్ హీల్ ఆ యొక్క కోచ చేయగలిగిన వాణిని ఆయన స్వస్థపరుస్తున్నటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ మనుష్యుని చూచి మీ చేయి చాపము ముందు నిలువబెట్టాడు. వారికి ప్రశ్న వేశాడు, వారు జవాబు చెప్పలేదు. నీ చేయి చాపము అనగానే రెండవ చేయవలే ఆయను అంటే యాజ్ ఈక్వల్ యాజ్ అదర్ హ్యాండ్. ఈ ఆర్థోడిక్ దాంట్లో మనం చూస్తాం, అక్కట్లు వేసినప్పుడు ఇక జాయింట్స్ కలిపెట్టినప్పుడు లెంగ్త్ తీసుకుంటూ ఉంటారు. మెడికల్ వాళ్ళకి తెలుస్తుంది బాగా. అంటే ఆ కాలుకి ఈ కాలుకి సమానంగా ఉందా లేదా అని చూస్తారు, లేదంటే నడకలు మళ్ళీ తేడా వచ్చేస్తారు. కనుక ఇక్కడ రాయబడినటువంటి మాట, రెండవ చేయి ఎలా ఉన్నదో అలాగనే బలహీన పని చేయి కూడా స్వస్థపరచబడినది అనేటువంటి ఈ యొక్క మాట ఈ సాయంత్రం మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీ చేయి చాపు మరగానే రెండవ దాని వల్లే అది బాగుపడేను. ఎవరైనా అంటే ద లార్డ్ ఆఫ్ ద సబ్బత్ హీల్ దట్ మ్యాన్, ఆ మనిషిని స్వస్థపరిచాను. ద న్యూనెస్ దట్ జీసస్ బ్రింగ్స్ అబౌట్ లీడ్స్ టు రివర్సల్ వాల్యూస్ అంటాడు భక్తుడు. ఇదొక క్రొత్త దినం, ఇదొక క్రొత్త విధానం. విశ్రాంతి దినమున చేయకూడనిది చేసిన విధానం ఇదేం చేసిందంటే రివర్సల్ వాల్యూస్ ని తీసుకొచ్చింది అంటాడు. రివర్సల్ వాల్యూస్ ఏమిటా? రివర్సల్ వాల్యూస్ అంటే విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే. విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే. దట్ మ్యాన్ మై మై హ్యావ్ కమ్ మెనీ సండేస్ ఆర్ మెనీ సబ్బాత్ డేస్ టు ద చర్చ్ ఆర్ సినగోగ్ కదా. చాలా సంవత్సరాలుగా
ఇండిపెండెన్స్ చేసుకుని ఆ మందిరానికి వస్తున్నాడు. ఎవరైనా బాగు చేయగలిగారా? ఎవరైనా స్వస్థపరచగలిగారా? నీ ధర్మశాస్త్రం ఏం చేసింది? నీ ప్రార్థనలు ఏం చేసింది? ఎవరు కూడా ఏం చేయలేకపోయారు. కనుక విశ్రాంతి దినం ఒక కర్త అయినటువంటి యేసు ఈ గొప్ప కార్యం చేసి ఒక గొప్ప విలువను మానవత్వానికి లేదా మానవ జీవితానికి ఆయన అందించాడు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలా చేశాడు అని అంటే ఒక చక్కని మాట మనం ఆలోచించేయచ్చు. జీసస్ విత్ ఫాదర్స్ విజన్, తండ్రి యొక్క తండ్రి చిత్తం లేకుండా ఆయన ఏమి చేయడు. అది ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. తండ్రి అయినటువంటి దేవుడిగా ఆయన ఉండి విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం మీరు మర్చిపోవద్దని చెప్పినటువంటి దేవుడే ఈ రోజున శరీర దారికి వచ్చినప్పుడు ఆ యొక్క ఊచ చేయగలిగిన వాడిని చూచి అగైన్ లుకింగ్ అట్ హిస్ ఫాదర్, ఫాదర్ షాల్ ఐ డూ దిస్ ఆర్ నాట్, అయ్యా నేను దీన్ని చేయాలా చేయకూడదా అని అడుగుతున్నాడు. వీళ్ళకి ఏం తెలుసు ఆ మాట? ఆయన అంతరంగ ప్రార్థన, తండ్రికి విధేయుడైనటువంటి స్థితి. కనుక ఎప్పుడైతే తండ్రి వైపు చూస్తున్నాడో తండ్రి యొక్క దృశ్యం లేదా తండ్రి యొక్క మనస్సు ఆయన తెలియజేసింది ఏంటంటే విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమే, మై సన్ గో అహెడ్ అన్నాడు, నా కుమారుడా స్వస్థపరచు అని అన్నాడు. అంటే ఎవరిచ్చారు ఆజ్ఞ? దేవుడు ఇస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారమే విశ్రాంతి దినమున ఈ స్వస్థత కలుగుతున్నది. కనుక వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అయ్యా విశ్రాంతి దినాన్ని మీరు ఏ పని చేయకూడదు, నెమ్మదిగా ఉండండి, అంతకు ముందు వచ్చినటువంటి ఆహారాన్ని సిద్ధపరచుకొని తినండి, చక్కగా దేవుని ఆరాధించండి అని చెప్తే ఈ అడిషన్స్ ఎక్కువైపోయాయి. అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అనేటువంటి సిద్ధాంతాలు ఎక్కువైపోయినాయి. అందుకని వాళ్ళకున్నటువంటి ఆలోచన ఏమిటంటే, మందులు ఏరట, ఏది కూడా కల్పించుకోవట్లేదట, జరిగినటువంటి ఏ స్థితిని కూడా వారు దానిని కలిగించలేకపోతున్నారు. అంటే అదొక మూర్ఖత్వం అనేటువంటి ఆచార విధానం అయిపోయింది. అరే జబ్బుగా ఉన్నాడు మందు వేద్దామే అనేటువంటి ఆలోచన లేదు. ఆ విశ్రాంతి దినం కదా, ప్రభు ఏం చెప్పారంటే పని చేయొద్దు, దేవుని సంతలో కనిపెట్టుకుని ఉండండి అన్న. అందుకని వాడు ప్రాణం పోతుందంటే మందు వేయడానికి కూడా వేయకూడదు అనేటువంటి సిద్ధాంతాన్ని ఎక్కడ దేవుడు వారికి చెప్పలేదు. కనుక అవి వారు కల్పించుకునేవే. కనుక యేసు వారు విత్ ద ఫాదర్స్ విజన్ సీస్ ఎవ్రీ లా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ హ్యూమన్ నీడ్, మానవుని యొక్క అవసరాలన్నీ కూడా తండ్రిది అయిన దేవుని దృష్టి ద్వారా వారి అవసరం ఏమిటి అనేది ఆయన యొక్క విజన్, తండ్రి యొక్క విజన్ దాని ద్వారానే చూసి ఇది ఇతనికి అవసరమే, విశ్రాంతి దినమైనప్పుడు కూడా అతనికి స్వస్థత అవసరమే అని ఒక గొప్ప ఆలోచనతో స్వస్థపరిచాడు. మొన్న పేతురు అత్తగారిని జ్ఞాపకం చేసుకున్నాం. అది ఏ రోజు? అది విశ్రాంతి దినం. విశ్రాంతి దినం సబ్బాతను ముగించుకుని ఆయన ఇంటికి వెళ్ళి పేతురత్తను స్వస్థపరిచాడు. తర్వాత సాయంకాలం అనేకులను స్వస్థపరిచాడు. ఆ రోజు కూడా సబ్బాతే, ఆ రోజు కూడా విశ్రాంతి దినమే. దానిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కాంటెక్స్ట్ లో విలియం కేరీ భక్తుని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయ్యా విశ్వ ఆరాధన ఉందా, లేకపోతే ఆరాధన విడిచిపెట్టి స్వస్థతలు చేస్తున్నావేంటి అనేటువంటి ఆలోచన ఒకవేళ వారికి రావచ్చు. విలియం కేరీ భక్తుడు ఏం చేస్తున్నాడంటే సతీ సహగమనం అనే దాని కొరకు ఆయన కూడా పోరాటం చేశాడు. ఆ పోరాటం చేసినప్పుడు ఈ యొక్క గవర్నమెంట్, ఆ రోజుల్లో ఉండే బ్రిటిష్ గవర్నమెంట్ అది సతీ సహగమనాన్ని రద్దు చేస్తూ ఆ యొక్క చనిపోయినటువంటి భర్తతో పాటు భార్యను చంపకూడదు అనేటువంటి ఆ యొక్క లా విడుదల చేసింది. ఎప్పుడైతే అది విడుదల చేసిందో అది సండే మార్నింగ్ ఆయన సర్వీస్ కట్టడానికి రెడీగా ఉన్నాడు. ఆయన సర్వీస్ కట్టడానికి ఆదివారం ఆరాధన చేయడానికి, యాజ్ ఎ పాస్టర్ ఆదివారం ఆరాధన చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇమ్మీడియట్ గా ఎప్పుడైతే న్యూస్ చూస్తాడో ఆ న్యూస్ పేపర్ పట్టుకుని అక్కడ సమాధుల దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే కాల్ చేయడం శ్మశాన వాటికి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఒకవేళ ఎవరైనా సత్య సగమన స్థితిలో ఉన్నారేమో అని చెప్పి వెళ్తే యాక్చువల్లీ అక్కడ అదే జరుగుతుంది. ఆ రోజున సత్య సగమనం ఒక పురుషుడు చనిపోయాడు, ఆయనతో పాటు తన భార్యను కూడా కాల్ చేస్తున్నారు. ఈ యొక్క ఆర్డర్ తీసుకుని వెళ్ళాడు. ఇదిగో ఆపండి సత్య సగమనం, ఆపండి, ఇదిగో గవర్నమెంట్ రూల్ ఇచ్చింది సత్య సగమనం చేయకూడదు. ఆ యొక్క కట్టెల మీద నుండి ఆ యొక్క స్త్రీని బయటకు తీసుకొచ్చాడు, మరణంలో నుండి బయటకు తీసుకొచ్చాడు. అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఆయన ఆదివారం నేను ఆరాధన చేయకుండా నేను బయటికి వెళ్ళను అని అనలేదు. ఈ ఆదివారం ఆరాధన కంటే అక్కడ ప్రాణం ముఖ్యం, అక్కడ చనిపోతున్న వ్యక్తి యొక్క ప్రాణం ముఖ్యం. కనుక విలియం కేరీ భక్తుడు ఆ గొప్ప కార్యం చేసినట్టుగా ఆయన యొక్క జీవిత చరిత్రలో
మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కనుక విశ్రాంతి దినాన పనికెళ్ళొద్దు అన్నాను, కానీ జాలిగలిన పనులు దేవుడి యొక్క ఇష్టమైన పనులు చేయొద్దు అని దేవుడు అన్నట్టు కూడా చెప్పలేదు. నో యాక్చువల్ లా ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఫర్బిడ్ ద గివింగ్ ఆఫ్ మెడిసిన్, హీలింగ్ ఆర్ ఎనీ అదర్ యాక్ట్ ఆఫ్ మెర్సీ. మంది వద్దని కానీ, దయ చూపించొద్దని కానీ, జాలి చూపించొద్దని కానీ విశ్రాంతి దినం గురించి, విశ్రాంతి దినపు సూచనలో, నియమాలలో ఏది చెప్పండి. పాత నిబంధన కాలంలో మరి ఎలా వచ్చినాయి అని అంటే వారు కల్పించుకున్నవి అనేది ఈ రాత్రి మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక పేతురాప్త గారిని బాగు చేసిన విధానంలో, సాయంకాలం అనేక మందిని బాగు చేసిన విధానంలో, అది కూడా సబాత్, అది ఆయన మెస్స యొక్క అధికారం. అయితే ఈ అధికారాన్ని బట్టి ఆయన స్వస్థపరుస్తున్నాడు, కానీ ఈ అధికారాన్ని బట్టి ప్రకటన చేసుకోవాలని ఆయన ఇష్టపడలేదు. అందుకోసం ఒక చక్కని మాట మనం చూసి ముగించేసుకుందాం. డిమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ మెర్సీ అండ్ కంపాషన్ దోస్ హూ ఆర్ ఎఫెక్టెడ్ బై సిన్. ఏమిటి అని అంటే, ఇదిగో నాకు అధికారం ఉంది కనుక స్వస్థపరుస్తున్నారు అనేటువంటి విధానంలో వెళ్ళలేదు. శ్రాంతి దినమున అపవాది యొక్క కట్లలో నుండి ఈ వ్యక్తి విడిపించబడాలి అని దేవుని యొక్క కృపను, ప్రేమను, జాలిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క వ్యక్తి నుంచి, లేదా పాపం వలన బంధించబడినటువంటి ఈ వ్యక్తి యొక్క బలహీనతల నుంచి అతన్ని విడుదల చేస్తున్నటువంటి ఎస్ఐగా, ఎస్ఐని రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక వాడు తర్వాత వచ్చిన మనం చూస్తే వాడు ప్రకటించుకుంటూ వెళ్ళాడు. తర్వాత ప్రజలందరూ ఏమనుకున్నారంట, యెషయా చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేసుకుంటూ దీనికి సువర్తమానం ప్రకటించటకు, బంధించబడిన వారిని విడిపించటకు ఆయన వచ్చినటువంటి ఆయన మిషన్, యెషయా ద్వారా పలుకబడినటువంటి మాటలు వారు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి లేదు ఈ సాయంకాల వేళ ఈ ధ్యానం చేస్తున్న మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, విశ్రాంతి దినము దేవుని యొక్క కార్యములు ప్రజల కొరకు చేయటానికి అనేది మనం ఆలోచించాలి. ధర్మశాస్త్రం దానిని వారు మొండిగా ఏర్పాటు చేస్తున్నారు, కానీ దేవుడు జాలిగలిగినటువంటి దేవుడు. బంధకంలో ఉన్నటువంటి వారిని శ్రాంతి దినమున అనేక మందిని ఆయన విడిపించి స్వస్థపరిచారు. యువత చేయగలిగిన వాడు కూడా శ్రాంతి దినమునే స్వస్థపరచబడ్డాడు. శ్రాంతి దినము దేవుడు కనికరము కోరుచున్నటువంటి దేవుడు. దాని వారు జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కొన్ని కొన్ని అంశాలు కొంతమంది ఎత్తుపెట్టి ప్రార్థన చేద్దాం. దేశం కొరకు కొంతమంది ప్రార్థన చేయండి, రాష్ట్రం కొరకు కొంతమంది ప్రార్థన చేయండి. ఫర్ ఆల్ ద డాక్టర్స్ అండ్ మెడికల్ ఏమన్నా నర్సెస్ ఇంకా చిన్న కింద స్టాఫ్ వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. అలాగే ఆ యొక్క శానిటేషన్ వర్క్ చేస్తున్నటువంటి మున్సిపాలిటీ ఆ యొక్క పని వారిలందరూ కూడా మనకు జ్ఞాపకం చేసుకుందాం. అలాగే రోగులైన వారి కొరకు, లేదంటే కోవిడ్ వారిని పడిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. కోవిడ్ వలన మరి దేవుని సన్నిధి చేయని బిడ్డల కుటుంబాలు కూడా జ్ఞాపకం చేసుకుందాం. అలా ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్కరు ఎత్తుబట్టి ప్రార్థన చేయండి. చివరిగా అందరు కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ముందుగా చేయండి. సువర్ణ పాల్ గారు ఇంకా పోయిన వారు చేస్తారు, విశ్రాంతం గారు లేదంటే ఇంకా ఉన్నారు కదా, వారు కొత్తగా కూడా చేస్తామండి. ముందు ప్రేరేపించుకున్న వారు ప్రార్థించండి. కరోనా అనేది ఇప్పుడు పీక్ వెళ్ళేటువంటి స్థాయిలో ఉన్నాం. 12-13 తారీఖు వరకు అది పీక్ వెళ్ళిపోయేటువంటి స్థాయిలో ఉంది. ఆ కొంచెం తగ్గుతుంది అనేది నిన్న మొన్నట్లో న్యూస్ మనం వింటున్నాం. సో త్వరగా అది అంచివేయబడాలని, దేశం నుండి పారదోలబడాలని, మన ప్రజలందరూ స్వస్థ పొందుకోవాలని, ఎలాగున బంధకములు వచ్చి చేయగల వాడు ఈ సాయంకాలం వల్ల విడిపించబడి జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే మన ప్రజలందరూ కూడా ఇక కరోనా బారి నుంచి విడిపించబడాలని, అపవాదిక బంధకముల నుంచి విడిపించబడాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారి దయతో ప్రార్థన చేయండి. ఎవరైనా సరే ఆల్ ఓవర్ వెల్కమ్. అయితే 4-5 చేద్దాం. దయచేసి ఏర్పాటు చేసిన వారు లేదా ముందుగా స్విచ్ ఆఫ్ చేసుకుని మీరు ప్రార్థన చేయండి. మ్యూట్ ఆఫ్ చేసుకోండి. మహోన్నతుల మా ప్రభా, ప్రేమలు మా తండ్రి, కృపగల మా ప్రభా, నీ అపారమైన ప్రేమ కృపకి వందనములు, స్థుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా ప్రభా నా తండ్రి, నాయన మమ్మల్ని ఇంతకాలం మీరు ఎక్కడ చాటును భద్రపరిచిన మా జీవితాల్లో మరి సాయంకాల సమయాన్ని మీరు దయచేశారు బాబు, మీకు వందనాలు ప్రభా.
నిశ్చయంగా మా మధ్య ఉన్నారు తండ్రి నాయన. అయ్యా నా తండ్రి ఎక్కడ అవసరతున్నదో అక్కడ ప్రభా నా తండ్రి ప్రభా మీ సన్నిధి నుంచి నా తండ్రి నాయన నాయన మీరు ఎంతగానో మాకు సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు ప్రభా. అయ్యా నాయన ఎనిమిదో దినాన్ని మమ్మల్ని ప్రవేశింప చేశారు ప్రభా. ఇన్ని స్వస్థతలు నా తండ్రి ప్రభా మేము చూస్తాం నా తండ్రి ఈ దినం నా తండ్రి ప్రభా నాయన. అయ్యా మీరు నాయన మనుష్య కుమారుడు నా తండ్రి ప్రభా నాయన. అయ్యా నాయన నా తండ్రి ఆ నాయన విశ్రాంతి దినానికి అధికారిగా ఉండి ప్రభా నాయన ఉచి చేయగల వాడిని బాగు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే యేసయ్య ప్రభా. అయ్యా ఆ విశ్వాస సమాజంలో నాయన ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా అవిశ్వాసులుగా ఉండి ప్రభా ఎంతగా నా తండ్రి నాయన వారిని తగ్గించుకొనక ప్రభా చెడుతనం చేసే ప్రజలుగా ఉండి నాయన ప్రభా వారి మీదకి శాపములు తెచ్చుకుని ఉన్నారు బాబు. అయ్యా అయ్య గారు చెప్పిన మాటలను బట్టి నా తండ్రి ప్రభా నా తండ్రి అయ్యా మెడవంచని జనాంగంగా నా తండ్రి ఇజ్రాయేలైట్స్ ఉండి నాయన ప్రభా వారు తీసుకున్న నా తండ్రి శాపాలను బట్టి నా తండ్రి ప్రభా అయ్యా అన్ని కూడా నా తండ్రి నాయన మీరు నాయన వారిని స్వస్థపరిచిన తండ్రి వారి హృదయాలను బాగు చేసుకున్న తండ్రి ప్రభా మిమ్మల్ని మీరు తగ్గించుకున్న తండ్రి ఎంతగానో నాయన ప్రభా నాయన వారి పట్ల మేలు చేశారయ్యా. ఇప్పుడు కూడా నా తండ్రి ప్రభా మేము అదే దినాల్లో నివసిస్తూ వస్తూ ఉన్నాం ప్రభా. ఎటు చూసినా కీడు చేసే మనుషులు ప్రభా, ఎటు చూసినా నా తండ్రి ప్రభా దుఃఖపరిచే మనుషులుగా నా తండ్రి ప్రభా మనుషులు ఉన్నారయ్యా. వారికి వారు నా తండ్రి ప్రభా నా తండ్రి అనేకమైన పనుల్లో నా తండ్రి అయ్యా నాయన వారిని నాయన ప్రభా నాయన తప్పుదావుల్లో పడి ప్రభా నాయన వారి నష్టాలు తెచ్చుకునే బిడ్డలుగా ఉన్నారు తండ్రి. ఒక్కసారి నాయన నీ పరిశుద్ధ పర్వతం నుంచి దృష్టించిన తండ్రి ప్రభా అయ్యా ఈ తెగులు నా తండ్రి మా మధ్య నుంచి తీసివేటకు సమర్థులైన దేవుని పాదములు పట్టుకొని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయ్యా నీ రక్తంలో శక్తి ఉన్నది, నీ నామంలో జీవం ఉన్నది నా తండ్రి ప్రభా. అయ్యా అతని చేయి పట్టుకోగానే నా తండ్రి ప్రభా మీరు నాయన ఇంకో చేయిలాగా అయిపోయిందంటే నా తండ్రి ప్రభా నాయన సంపూర్ణ స్వస్థత మీరు ఇచ్చారు బాబు. నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ స్వస్థతను బట్టి నా తండ్రి నాయన సాతాను కబంధ హస్తాలను చాపడి మీరు తప్పించిన విధానాన్ని ప్రభా మీకు వందనములు స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాం తండ్రి. అట్టి విధముగా ప్రభా నా తండ్రి నాయన అయ్యా కూడి అన్న ప్రతి కుటుంబాల్లో నా తండ్రి ప్రభా నా తండ్రి మా కాంగ్రిగేషన్ లోనైనా ప్రభా ఈ కరోనాతోనైనా అయ్యా దేశాల్లో రాష్ట్రాల్లో పట్టణాల్లో నా తండ్రి ప్రభా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి బిడ్డ నా తండ్రి విపాసంతో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. విజిలెన్స్ ఎక్కువ ఉంది సరే నా తండ్రి ప్రభా, ఇలా వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు ప్రభా. అయ్యా ఒకసారి దర్శించండి బాబు, దర్శించండి బాబు, దర్శించండి కుమారుడైన జయని యేసు దాటిపోక ఆగి చూడండి బాబు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. సహాయం చేయటకు సమర్థులైన యేసయ్య కృప చూపించండి బాబు. మీకు వందనాలు అయ్యా. మీరు ముఖం తిప్పుకుంటే మేము బ్రతకలేము యేసయ్యా. నీ ముఖ కాంతి నా తండ్రి ప్రభా నాయన ప్రతి ఒక్క పేషెంట్ మీద నాయన నా తండ్రి ప్రసరింపచేసి ప్రభా మీరు వారిని ఆకర్షించిన తండ్రి ప్రభా, వారికి రక్షణ దయచేసిన తండ్రి అయ్యా, స్వస్థత దయచేసిన తండ్రి, జీవితాంతం మీ సాక్షి బిడ్డలుగా ఉండటం కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాం. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా నీ కృప కొరకు మేలు కొరకు నా తండ్రి ప్రభా మా కాంగ్రిగేషన్ లో నాయన సిక్కుగా ఉన్న నాయన ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి ప్రభా మీరు ఎంతగానో నా తండ్రి నాయన తేటపరిచిన అయినా ప్రభా నాయన వారిని ఆయన బాగు చేశారు బాబు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా కుటుంబాలు కుటుంబాలుగా నా తండ్రి నీ సన్నిధిలో నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా సామగారి కుటుంబాన్ని బట్టి నా తండ్రి ప్రభా, ఏసయ్య భార్య రాజు గారి కుటుంబాన్ని బట్టి, వంశీని బట్టి నా తండ్రి ప్రభా, విక్టర్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రభా, అయ్యా నా తండ్రి నీ కృపలో ప్రభా నా తండ్రి నాయన, అయ్యా రత్నకుమారి గారిని బట్టి నా తండ్రి ప్రభా నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. పేరు చెప్పలేని కుటుంబాన్ని బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. గ్లోరీ అయ్యా మీకు వందనములు స్తోత్రములు 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 ప్రభా. కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. నీ రక్తాన్ని వీరందరి మీద ప్రోక్షణ సంపూర్ణ స్వస్థత దాయిచ్చేయండి ప్రభా. మీకు స్తోత్రములు నా తండ్రి, కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే నాయన ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి నాయన ప్రభా ప్రపంచవ్యాప్తంగా దేశాలు రాష్ట్రాలు పట్టణాల్లో మహాస్పిటల్లో మైరుగు పొరుగు వారు మా బంధుమంతులు బంధుమిత్రులు రక్త సంబంధికులు నాయన ప్రభా, శత్రువులు నా తండ్రి ఎంతమంది అయితే నా తండ్రి ప్రభా నాయన బాధపడుతున్నారు వారందరినీ మరొకసారి మీకు అప్పు చెప్పుకుంటున్నాం. హాస్పిటల్స్ లో పనిచేయించిన ప్రతి ఒక్క డాక్టర్ సిస్టర్స్ ఎంప్లాయీస్ అందరినీ నా తండ్రి నాయన, క్లాస్ ఫోర్ ఎంప్లాయీస్ ప్రభా, అయ్యా శానిటరీ వర్కర్స్ నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి బాబు. ఫార్మసీ టెక్నీషియన్స్ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ నాయన ప్రభా జాగరూకత మెలకువత ప్రభ నా తండ్రి, చనిపోయే వారి గురించి నా తండ్రి ప్రభా శ్రద్ధ తీసుకున్న తండ్రి సేవ చేయించుండగా వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరిచి స్థిరపరచండి బాబు. మీకు వందనాలు ప్రభా. అనేకులకు నా తండ్రి ఆశీర్వాదకరంగానే వారి జీవితాలు ఉండటం కృపను అనుగ్రహించండి ప్రభా. సాయంకాల సమయంలో నా తండ్రి నాయన మై గారిని బట్టి, అమ్మగారిని బట్టి నా తండ్రి ప్రభా, ఇద్దరు బిడ్డలను బట్టి నన్ను కోడలు గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీ కృప కప్పి చెప్పుకుంటున్నాం ప్రభా, సహాయం ఇచ్చేయండి అయ్యా. నూరంతల ఆత్మ నా తండ్రి ప్రభా అయ్య గారి మీద ఉంచి ప్రభా, అయ్యా బిడ్డని దీవింపు చేసి ఆశీర్వదించి ఆయురారోగ్యం శక్తి బాంధ ఇచ్చేసి ప్రభా నా తండ్రి, ఇక్కడ నా తండ్రి ముందుకు నాయన కొనసాగించు మాకు ఆత్మీయ
ఆహారం అందించిన కృపను అనుభవించమని సమర్పించుకుంటున్న అయ్యా నీ కృపలో ప్రేమలో నాయన చిన్నయ్య గారిని బట్టి నా తండ్రి వారి కుటుంబాన్ని బట్టి అయ్యా నా తండ్రి కిషోర్ అయ్య గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి కూడా నా తండ్రి ప్రభా నిండా ఆరులుగా దీవించండి ఆశీర్వదించండి బాబు మీకు వందనాలు ప్రభా. ఎంతమంది అయితే నేను దయసేకులు ఇస్తానని చేరి ఉన్నారు ప్రభా వారందరిని బట్టి నేను వారు విడిచి వెళ్ళిన కుటుంబాలను బట్టి నా తండ్రి ప్రభా అలాగే నాయనా నాయనా గ్లోరీ జీసస్ ప్రభా వారు విడిచి వెళ్ళిన తండ్రి పరిచర్యను బట్టి నాయన నీ పాసనిధిలో ప్రతిమలు అనుకుంటున్నాను ప్రభా అనేకులు నీ తట్టు తిప్పబడాలంటే ప్రభా అయ్యా కావాలి కదా ఏసయ్యా కోత విస్తారం ఉంది పని వారు తక్కువగా ఉన్నారు ప్రభా అయ్యా సహాయం ఇచ్చండి అనేకులు లేవనెత్తండి ప్రభా నీ వాక్య సువార్త నా తండ్రి ప్రభా అయ్యా నా తండ్రి దానముగా నేను ప్రతిక్కి బిడ్డకు చేరులాగా నా తండ్రి ఎంతో మంది ప్రభాని తట్టు తిరుగులాగను కృపను అనుగ్రహించమని ఆయన ప్రతిమలు ఆడుకుంటున్నాను నీకు అన్నాడు ప్రభా నీ కృపాక్షేమములు బ్రాతకు దినములను నీ మాటలు వచ్చేకి సహాయం ఇచ్చేయమని తెలిసి తెలియచేసి మా ప్రతి అపరాధములు మన్నించమని నా భర్త గారు నన్ను నా బిడ్డను కూడా మీకు సమర్పించుకోవచ్చు. దూరంలో ఎంతమందినైనా ప్రభా మా కాంగ్రిగేషన్ లోనైనా దూరంలో ఉన్నారు బిడ్డలు వారందరినీ కూడా ప్రభా నీ అగ్ని కంచె వేసి కాచి కాపాడండి బాబు మీకు స్తోత్రాలు ప్రభా అయ్యా నా తన అలివారి గారిని నా తండ్రి ప్రభా మిసెస్ అలివారి గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి బాబు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నీ కృపలోనైనా వారి పక్షాన్ని మేలిచ్చేయండి నా తండ్రి సంపూర్ణ స్వస్థతలు దాయిచ్చిండి కృప కప్పు చెప్పుకుంటున్నాం బాబు మీకు స్తోత్రములు. ఆకాశం అంది నీవు తప్ప మాకెవరు లేరు సయా మీరే మా తల్లి మా తండ్రి మా కోట మా ఆశ్రయదుర్గం మేము నమ్ముకుని మా దేవుడు అని మేము యోహాను గురించి చెప్పుచున్నాం ప్రభా వెట్టుకొని ఎవరి నుండి తప్పిస్తూ నాశనకరమైన తెగులు రాకుండా నడిపిస్తూ నీ రెక్కలతో మమ్మల్ని కప్పుతూ నీ రెక్కలకుండా మాకు ఆశ్రయం కలదు బాబు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా నీ కృపకి నాయన బిడ్డలు నాకు చెప్పుకుంటున్నాను తండ్రి నీ కృపలో మమ్మల్ని అందరినీ ముద్ర వేసి భద్రపరచమని అయ్యా ప్రతి ఒక్క కాంగ్రిగేషన్ నా తండ్రి కాంగ్రిగేషన్ లో నేను మా కాంగ్రిగేషన్ లో ఉన్న తండ్రి యవనసులు నేను వృద్ధులు బాలురు ప్రభా అయ్యా విమెన్స్ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన ప్రభా జ్ఞాపకం చేసుకున్నామని శక్తి బలంతో నా తండ్రి ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపమని ప్రభా నా తండ్రి అయ్యా సహాయం చేయమని కష్టకాలంలో మా హృదయంలో నాయన ఉన్న నాయన సమస్తమైన నిర్వేదము ప్రభా సమస్తమైన నా తండ్రి ప్రభా ఏసయ్యా డిప్రెషన్ వేసినాము కొట్టివేసి ప్రభా నీ సంతోషం నీ శాంతి నీ సమాధానాన్ని మాకు ఇచ్చినైనా మీరు మహింపొందమని నజరైన ఏసయ్య శ్రేష్ఠమైన నామం బట్టి బ్రతిమలాడి వేడుకొని నామ తండ్రి ఆమేన్ ఆమేన్. మరొకరు ప్రార్థించి ప్రైజ్ అండి. హల్లెలూయా 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 స్తోత్రం 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 నాయన మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగినటువంటి తండ్రి కనికరిమ కలిగినటువంటి ప్రభా మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు నాయన స్తుతులు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతాసులు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడా నా తండ్రి ఇప్పుడు ఇన్ని దినాలు కూడా నాయన మీరు బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని కాపాడుచు నాయన ఈ ప్రార్థన నాయన ఈ విధంగా నాయన ఈ సర్వీస్ నడిపించడానికి మీరు ఇచ్చినట్టు కృపను బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి వందనాలు ప్రభా. ఈ సాయంత్రం సమయంలో ప్రభా నాయన ఇగో మేము అందరం కూడా ప్రభా నాయన ఇగో బలహీనలుగా ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి ప్రభా మేము ప్రార్థన చేసుకోవడం కూడి ఉన్నాం దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డను మీరు క్షమించమని ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరికి నాయన హృదయ స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయనకి స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరికి నాయన శారీరకమైన స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి నాయన నా తండ్రిని మా సంఘంలో ఉన్న ప్రతి బలహీనలు మీరు ముట్టి స్వస్థపరచని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కోవిడ్తో బాధపడుచున్న ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించండి స్వామి మీ గాయపణ హస్తంతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా అయ్యా నా తండ్రి పేర్లు అయితే నాకు జ్ఞాపకం లేదు కానీ ప్రభా ఒక్కొక్క బిడ్డను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి వందనాలు ప్రభా. ప్రతి దినము కూడా బిడ్డలు నాయన ప్రార్థన చేస్తూ వస్తున్నారు తండ్రి. మీరు వింటున్నావు ప్రభా మీ జవాబిచ్చే దేవుడు ప్రభా ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా అంత కనికరం దయగలిగినటువంటి దేవుడు ప్రభా. మీరు మా కొరకే ఉన్నారయ్యా మాకు కార్యములు చేయుట కొరకు ప్రభా అయ్యా మమ్మల్ని స్వస్థపరచుట కొరకు నాయన మమ్మల్ని దీవించుట కొరకు నాయన అయ్యా అయ్యా మా మమ్మల్ని పోషించుట కొరకు సంరక్షించుట కొరకు మీరు ఉన్నారు ప్రభా. అయ్యా ఎవరైతే నీ మీద ఆనుకుంటారో ప్రభా వారిని పూర్ణ శాంతి గల వాణిగా నేను చేస్తానని సెలవిచ్చినటువంటి దేవుడా ప్రతి విషయంలో పూర్ణ శాంతిని ఇచ్చే దేవుడు అయి ఉన్నావు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు. అయ్యా మేము ఈ లోకం వైపు చూడకుండా ఏ ముందుగా నీ మీద ఆధారపడి నీ వైపు చూసినప్పుడు నువ్వు తప్పకుండా సహాయం చేసే దేవుడు ప్రభా.
మరణం అనేది నాయన నాయన న్యాచురల్ నీ చిత్తం ప్రభా, మరణం తప్పించుట యెహోవ వశ్యం ప్రభా. అయ్యా ఎవరు ఎప్పుడు మరణించటం అనేది నీ చిత్తమై ఉన్నది ప్రభా. ఎలా మరణించినప్పుడు కూడా ప్రభా యేసయ్యా నీ దగ్గరకు రాగలిగినటువంటి సిద్ధపాటు మా అందరికి ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మా నిరీక్షణ అదే కదా ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఎంత మాత్రము కూడా నాయన నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. ఇప్పుడు నాయన కరోనాతో ఎంతో మంది నాయన బాధపడుతూ ఉన్నారు నాయన. ఎంతో మంది చనిపోయారు ప్రభా. విడిచిపెట్టబడినటువంటి బిడ్డల్ని భర్తల్ని భార్యల్ని ప్రభా నాయన నా తండ్రి తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఓదార్చమని విశ్వాసంలో ఎంత మాత్రం కూడా నాయన తగ్గిపోకుండా నాయన నా తండ్రి ప్రభా వారు వెనకబడిపోకుండా ప్రభా నిరుత్సాహపడకుండా ప్రభా ఇంకను నా తండ్రి నాయన వారి రక్షణ కొరకు ప్రభా వారి ఇంకను బలపడడానికి నాయన విశ్వాసంలో నాయన వారిని బలపరచని ప్రార్థన చేస్తున్నాం నాయన. స్తోత్రాలు ఎంతగైనా మీరు నమ్మదగినటువంటి దేవుడు ప్రభా. ఏ విషయంలో కూడా వారు నాయన అవిశ్వాసం లేకుండా చేయమని ప్రార్థన. దేవుడు ఎందుకు ఇలా చేశాడు మా పట్ల అనుకుంటారు ప్రభా. కాదు ప్రతిదీ చిత్తం లేదో జరగదు కదా ప్రభు. అయ్యా సహాయించిన ప్రార్థన చేస్తున్నాను. దేనికైనా చాలిన దేవుడు ప్రభు. అందుకే ప్రతి ఒక్కరు కూడా నాయన నీ చిత్తానికి లోబడినప్పుడు మేలుకరంగా చేసే దేవుడు ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు ఆయన. మా యొక్క సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు కాచి భద్రపరచమని ప్రార్థన. అందరికీ ఆరోగ్యాలు దయచని ప్రార్థన చేస్తున్నాం నాయన. స్తోత్రాలు ప్రభా. ఓ బలమైన సంఘం గుండి నాయన బిడ్డలందరూ చేస్తున్న ప్రార్థన ద్వారా అందరు ఇంకనూ నాయన బలపడ్డాను సహాయించే దేవ స్తోత్రాలు. ఎంతో బలమైనటువంటి నాయన శక్తివంతమైన ప్రార్థనలు చేస్తున్నారు. ఎంతో సంతోషం ఉంది ప్రభా. నీకు స్తోత్రాలు. నువ్వు తప్పకుండా వినే దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. సహాయించే దేవ వందనాలు. విడిపించమని ప్రార్థన. స్వస్థపరచని ప్రార్థన చేస్తున్నాం నాయన. వెంటిలేటర్స్ మీద ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభు. సహాయం అలాగే ప్రభు నా తండ్రి ఎంతో మందికి ఇంకా ఆక్సిజన్ అందనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే దయతో వారందరికీ ప్రభు నాయన నా తండ్రి నీవే సప్లై నాయన చేయనట్లుగా వారికి మంచి మనసు తెచ్చి మనం మీరే ప్రొవైడ్ చేయని ప్రార్థన చేస్తున్నాం స్తోత్రం ప్రభు. అలాగే ప్రభు నాయన కోవిడ్ నాయన పాజిటివ్ వచ్చిన బిడ్డ స్వస్థపరచని ప్రార్థన చేస్తున్నాం నాయన. స్తోత్రాలు ప్రభు. సహాయం చేయి నాయన. అయ్యా వారి ఈ పరిస్థితులు అయినా సరే నిన్ను తెలుసుకోవడానికి సహాయం చేయి. ఎంతో మంది నిన్ను తెలిసి నిర్లక్ష్యం చేసినటువంటి వారు ఉంటారు. అశ్రద్ధగా ఉన్నటువంటి వారు ఉంటారు ప్రభు. వారందరినీ క్షమించి తిరిగి నాయన నిన్ను జ్ఞాపకం చేసుకునే వారు ఉండటానికి ఆ పరిస్థితులు నేను వేడుకునే వారు ఉండటానికి సహాయం చేయి దేవా. స్తోత్రాలు ప్రభా. చివరి టైంలోనే నిన్ను తెలుసుకుంటారేమో నువ్వు ఎదురు చూసే దేవుడు కదా ప్రభా. సహాయం చేయి దేవా. స్తోత్రాలు ప్రభా. అలాగే తండ్రి నాయన ప్రతి బిడ్డ ప్రభా నా తండ్రి ఎదుగో నా హాస్పిటల్కి వెళ్తున్నారు కొద్ది కాలంలోనే చనిపోతున్నారు. ఎదుగో బాగుపడుతున్నారు అనుకుంటున్నారు కానీ చనిపోతున్నారు. చాలా నాయన భయంకరమైన పరిస్థితిగా ఉంది నాయన. మాకైతే అందనటువంటి విషయాలు ప్రభు ఇవన్నీ కూడా మేము మౌనం కూడా నీకు మొరపెట్టుకోవడం తప్పితే మేమేం చేయలేము ప్రభు. అయ్యా 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 మీరు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం. అందరిని ఓదార్చండి ప్రభు నాయన. నీకు స్తోత్రాలు ప్రభు. అందరిని ధైర్యపరచని ప్రార్థన చేస్తున్నాం స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి ఎన్నో ప్రకటనలు వస్తున్నాయి. ఎందుకంటే భయంకరమైన పరిస్థితులు వస్తాయి నాయన. వెళ్ళిపోయిన వాళ్ళు ధన్యులు అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు తండ్రి. అయ్యా ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగినట్లుగా అయ్యా మాకు అలాంటి శక్తిని ప్రార్థనా శక్తిని బలాన్ని ప్రభా మనోస్థైర్యాన్ని మాకు దయచని ప్రార్థన చేస్తున్నాం. పిరికితనం ఎంత మాత్రం ఉండనేది. పిరికితనం పిరికివారు ప్రభా స్వతంత్రించుకోలేరు పరలోకాన్ని ప్రభా. కాబట్టి నేను ఎంత ధైర్యంగా ఉండాలి. నిన్ను కలిగినటువంటి బిడ్డలు విశ్వాసంతో ముందుకి సాగిపోవాలి. ఏ పరిస్థితినైనా నాయన ఎదుర్కోగలిగినంత శక్తి మాకు దయచేయమని మా బిడ్డల నాయన మా విశ్వాసులందరికీ నాయన మా సంఘంలో ప్రతి బిడ్డకి ప్రతి క్రైస్తవుడికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. వందనాలు నాయన. అయ్యా నీ ఎందుంటే చాలు ప్రభా. ఎలాంటివి వచ్చినా కూడా ఎదుర్కోగలిగిన కృపను మాకు ఇస్తారు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మేమందరం ప్రతిదానికి సిద్ధపడడానికి విశ్వాసంతో ప్రార్థనా పూర్వకంగా ఉండటానికి సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం నాయన. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. సహాయం చేయమని ఇదిగో ఈ సాయం సమయంలో నాయన బిడ్డలు చేసిన ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయమని ప్రభా. నాయన ఈ వైరస్ నా తండ్రి మీరు నిర్మూలన చేయని ప్రార్థన చేస్తున్నాం నాయన. మీరు ఒక్క మాట సెలవిస్తే చాలు కదా ప్రభా. ఈ వైరస్ అంతా కూడా ప్రభా లయపరచబడుతుంది కదా ప్రభా. అయ్యా సాతాను ప్రభా నాయన 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 ఎవరిని రింగుద్రాన్ని తిరుగులాడుతున్నాడుగా ప్రభా. అయ్యా సహాయం చేయి నాయన. నీకు స్తోత్రాలు. మీ వాక్యం అయితే ఎప్పటి నుండో ఘోషిస్తుంది నాయన. సిద్ధపడండి జాగ్రత్తగా ఉండండి ఉండండి నాయన. కానీ నాయన ఎంతో అశ్రద్ధ నిర్లక్ష్యం
వల్ల ప్రభు మనుషులు ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభు. అసహాయించే దేవ స్తోత్రాలు ప్రభు. ఇప్పటికైనా మరి నాయన ఉన్నవారమైన జాగ్రత్తగా ఉండాలని సహాయించే. ఇలా మేము సజీవ లెక్కలో ఉన్నంత మాత్రం మాకేం సంతోషం లేదు. ఎంతో మందిని ఎంతో మంది చనిపోయారు కాబట్టి ప్రభు ఎంతో నిరుత్సాహం అయినప్పటికి మాకు ఒక బాధ్యత మా ముందు పెట్టారు. ఇదిగో మేము సజీవ లెక్కలో ఉంటే అనేకుల గురించి ప్రార్థించాల్సినటువంటి బాధ్యత, అనేకులకి నీ వాక్యం అందించాల్సినటువంటి బాధ్యత మాకు ఉందని ప్రతి ఒక్కరు గుర్తారు. సహాయించి తండ్రి స్తోత్రాలైనా. అంతకు మించి మేమేదో తిని సంతోషించి ఈ లోకంలో ఉండాలని కాదు ప్రభు. ఒక ఉద్దేశం చేత మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారని ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం తండ్రి. నీకు వందనాలు స్తోత్రం. నీ పని మీద మేము ఉండాలని ప్రతి ఒక్కరు జాగరూకులై ఉండడానికి సహాయించని ప్రార్థన చేస్తున్నాం నాయన. స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు ప్రభు. ఇక సుఖించడానికి నిద్రించడానికి ఇది సమయం అన్నట్టుగానే ఉంది ప్రభు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆత్మలో మెలకు కలిగి ప్రార్థించేవారుగా నా తండ్రి నాయన ఎంతో అందరూ నాయన రోదన చేసేవారు ఉండటానికి సహాయం చే తండ్రి. ఏసయానికి వందనాలు నాయన స్తోత్రాలు. విజ్ఞాపన కర్తలు ఉంటాను సహాయించే విజ్ఞాపన ఆత్మ చేత అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం ఆయన స్తోత్రాలు ప్రభా. సహాయం చేయమని ఇలా మాకు నాయన మా సంఘ ద్వారా ఈ రీతిగా నాయన ఈ కూడికలు నాయన జరగటానికి మేము ప్రార్థించడానికి ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చేవా అందుని బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ అయ్యా ఈ ప్రార్థన ద్వారా ఎంతో మందికి మేలు ప్రయోజనకరం జరగటానికి ఎంతో మంది బలపడడానికి స్థిరపడడానికి నీలో సాగిపోవడానికి సహాయం చే తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తాం. నిజమైన క్రైస్తవ జీవితం జీవించడానికి సహాయం చే తండ్రి. నీకు వందనాలు. ఎంతో నాయన లాంగ్ రూపిస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా అది గుర్తెరిగి అయ్యా ఎంతో జాగ్రత్తగా ఉండడానికి సహాయించని ప్రార్థన చేస్తున్నాం నాయన. అగ్గ వెళ్ళిపోయిన వాళ్ళని చూసి మాకు కూడా ఒక రోజు అలాంటి సమయం అలాంటి పరిస్థితి ఏర్పడుతుందని ప్రతి ఒక్కరు గుర్తెరిగి జాగ్రత్త పడ్డాన్ని సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటూ దేవానాయన మా సంఘాన్ని సంఘాపన దీవించండి ప్రభా. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు కాపాడండి ప్రభు. అయ్యా నాయన అందరు పెద్దవాళ్ళు ప్రభు అందరిని ఆశీర్వదించండి, ఆరోగ్యాలు దయచేయండి ప్రభు. యవనస్తులు ఉన్నారు వారిని కాపాడండి ప్రభు, నీకు స్తోత్రాలు. అయ్యా చిన్న బిడ్డలు ఉన్నారు వారిని కాపాడండి దేవా, నీకు స్తోత్రాలు ప్రభు. సంఘ కాపాడిని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయి ప్రభు. ఆ బిడ్డకి ఇచ్చిన తలంపును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా రెండంతల ఆత్మ ఏడంత శక్తి చేత నింపి బహుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. కుటుంబాన్ని దీవించండి, అమ్మగారిని బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించని ప్రార్థన చేస్తున్నాను ఆయన. స్తోత్రాలు ప్రభా. వందనాలు నాయన. మీరు ఈ సాయం సమయంలో మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి కృతజ్ఞత అసలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనవులు ప్రభును ప్రియకుమారుడని యేసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి మరొకసారి నేను పేర్లు చదువుతాను, మరి జ్ఞాపకం చేసుకోండి. మరి నతానీల్ బాబు గారు, మన మేరీ గ్రేస్ గారి యొక్క హస్బెండ్ గారు, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే విడుబడిన బిడ్డలు కుటుంబాన్ని బట్టి వందనాలు. అయితే మేరీ గ్రేస్ గారు దేవుని సన్నిధికి చేరి ఉన్నారు, మరి భర్త గారు కూడా అస్వస్థలుగా ఉన్నారు కనుక వారి కొరకు బిడ్డలిద్దరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అలాగే శ్యామ్ కుమార్ గారు, నమ్రత గారు స్వస్థపడుతున్నారు. ఇంకొన్న సంపన్నత కొరకు, వంశీ యొక్క ఇంకా సంపూర్ణ స్వస్థత కొరకు, సీతారాం కుమార్ గారు, చంద్రశేఖర్ గారి యొక్క సంపూర్ణ స్వస్థత కొరకు, బర్రే రాజు గారు, వారి యొక్క సత్యమణి యొక్క సంపూర్ణ స్వస్థత కొరకు, అలాగే రెండు కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేస్తాం. వారిద్దరు కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు, వారి ఇరువురు కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే జాన్ ఆలివర్ గారి యొక్క వదిన గారు, రత్న కుమార్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. పాస్టర్ జోసెఫ్ మోజెస్ వారి కొరకు ప్రార్థన చేద్దాం. నాలాది హారిసన్, మరి విక్టర్ వారి ఇరువురి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మేడ శంకర్ వారి వైఫ్ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే బాసిలికా సంఘం నుంచి మనకి ఇవ్వబడినటువంటి విజ్ఞాపనం, జీవన్ గారి యొక్క సతి మన కొరకు ప్రార్థన చేద్దాం. ఎల్ఎం సునీల్ కుమార్ రాజబండ్రి, మన ఎల్ఎం సుధీర్ బాబు గారి యొక్క ఓన్ బ్రదర్, వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి నిన్న దినాన దేవుని సంధికి చేరినటువంటి ఈ ఉషా కుమార్ గారికి కూడా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. అలాగే నిన్న మొన్నటిలో మన సంఘం నుంచి ఇద్దరు దేవుని సంధికి చేరినట్టుగా మరి లేట్ గా మనకు తెలిసింది. ఆకలపాటి ప్రవీణ్ గారు, లక్ష్మీకాంతం గారు, లక్ష్మీకాంతం గారు అంటే మన పీటర్ పేతురు యొక్క అత్తగారు లేదా అక్కగారు, వారిని కొరకు ప్రార్థన చేద్దాం. ఆ రెండు కుటుంబాలు ఆకలపాటి ప్రవీణ్ కుమార్ గారు అలాగే లక్ష్మీకాంతం గారు మన సంఘ సభ్యులుగా ఉంటూ దేవుని సంఘం చేరేటువంటి వారు, మరి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. కనుక మూడు కుటుంబాలు దేవుని సంఘకి చేరినటువంటి వారిని, అలాగే మరి కొద్ది కుటుంబాలు బలహీనంగా ఉన్న వారిని ఎదుటి పెడుతున్నాం. అని వారి పేర్లు ఎత్తు పెట్టి మీరు ప్రార్థన చేయండి. అగ్నెస్ గారు గాని, విశ్రాంతం గారు గాని.
అయ్యగారండి నేను చేస్తున్నాను. చేయండి చేయండి. మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఏసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ సాయంకాలం సమయంలో ప్రభా మరలా మమ్మల్ని ఈ రీతిగా నైనా మరి ఇక్కడ చేర్చినందుకు మీకు వందనాలు ప్రభా. గత శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు మీ బలిష్టమైన రెక్కల మాటలు మమ్మల్ని భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచిన తండ్రి, ఇటు రీతిగా నా తండ్రి అనేకులు స్వస్థతరైన వారి కొరకు నాయన మీ విజ్ఞాపన చేయటకు మీరు మాకు ఇచ్చిన ప్రభు కొరకే మీకు వందనాలు ప్రభు. పాట ద్వారా స్తుతింపబడ్డారు, వాక్యం ద్వారా బలపరచబడ్డాం ప్రభు. చిన్న మందగా కూడుకుని ఉన్నాము తండ్రి అయ్యా, మా మధ్యన మీరు మరొకరుగా ఉన్నారు ప్రభు అయ్యా. మా విజ్ఞాపన ద్వారా మీరు ఆలకిస్తున్నారు ప్రభు. ఇప్పటి వరకు చేసిన మీ ప్రియ కుమార్తెలు ఇరువురి ప్రార్థనలు బట్టి వారి ప్రార్థన దూపం మీ పాద సన్నిధికి వచ్చిందని మేము నమ్ముతున్నాం ప్రభు. అయ్యా ఏసయ్యా, మీరు అంటున్నారు ప్రభు మాట మాత్రం విలుమని, మాట వింటలేదు ప్రభు. అయ్యా మీరు కోరింది బలులు అడగలేదు, అర్పణలు అడగలేదు, మణులు మాణిక్యాలు అడగలేదు ప్రభు, మీ మాట మాత్రం వినమన్నారు ప్రభు. అయ్యా వక్రజనము నా తండ్రి, మేమందరము కూడా నాయన పాపం చేత నాయన మీ శాపానికి గురైన వారు వినా తండ్రి. అయ్యా మీ మాట వినక నాయన మరి ఇన్ని అస్వస్థతలు, ఇంత ప్రపంచం మీదకి ఇంత విపత్తు రావటానికి కారణం నాయన నీ పోలిక చొప్పున నరుణ్ణి సృజించావు ప్రభు. అతనే తిరగబడిన తండ్రి, నిన్ను ఆయాసపరుస్తున్నాడు, దుఃఖపరుస్తున్నాడు ప్రభు. ఎంతకాలం అని మీరు మాత్రం ప్రభా ఓచుకుని ఓచుకుని దయగల రాజు నా తండ్రి. మరి ఈ విపత్తి ఎందుకు తీసుకొచ్చారు అది మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. నాయన ఈ ఈ సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు, సృష్టి యావత్తు నీకు లోబడుతున్నది నాయన. ఈ రోగాన్ని మీరు తొలగించాలనుకుంటే తొలగించగలరు నాయన. మరి ప్రభా ఎవరు ఇంకా నాయన మారాలని మీరు ఆశపడుతున్నారు, ఇంకా ఏ రీతిగా నీ జనం ఉండాలని మీరు ఆశపడుతున్నారు, అటు రీతిగా నాయన నీ ప్రజలందరూ ఉండటకు సహాయం చేయండి ప్రభా. అదిగో నా తండ్రి అయ్యా, మరి ఆ 10 మంది శుద్ధులైన వారిలో ఆయన 90 వెళ్ళిపోయారు ప్రభా. ఒక్కడ వచ్చాడు, ఆ 90 ఎక్కడా అని మీరు ప్రశ్నించారు ప్రభా. అటు రీతిగా ఇప్పుడు స్వస్థత రోజున ప్రతి ఒక్క కుటుంబం కూడా నా తండ్రి అయ్యా, మరి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఎన్నో నిర్ణయాలు తీసుకుంటారు ప్రభా. ఇక దేవుడే, మేమిక ఏది లేదు మాకు, మేమిక దేవుడితోనే మేము బ్రతకాలి అని అనుకుని నా ప్రభా అయ్యా ప్రాణం పొందుకున్నాక మరలా నా తండ్రి మరలా నిన్ను ఆయాసపరుస్తూనే ఉంటారు ప్రభా. నాయన అట్టి రీతిగా ఉండిపోకుండా విశ్వాసముతో ఉండి మీ మెండైన దీవుల్ని పొందుకుంటకు సహాయం చేయండి. ఆ 2 కుటుంబాలు ప్రభా నాయన మీరు ఆశీర్వదించిన విధానం కొరకు, వారి ఆయుష్ పొడిగించిన కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. శ్యాము నమ్రతాన్ని బట్టి నాయన, మరి వంశీని బట్టి నాయన, సీతారాము గారి ఫ్యామిలీని బట్టి నా తండ్రి, వారికి కలిగిన స్వస్థతను బట్టి నా తండ్రి, బర్రె రాజు గారి ఫ్యామిలీని బట్టి అయ్యా, రత్నకుమారి గారిని బట్టి ఆయన, మరి విక్టర్ ఫ్యామిలీని బట్టి నా తండ్రి అయ్యా, మరి శేఖర్ భార్యని బట్టి ప్రభా మీకు మీ పాదంలో తీసుకొస్తున్నాను ప్రభా. మీరు కొంతమంది స్వస్థతలు ఉన్నారు, ఇంకా కొంచెం అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని పరిపూర్ణమైన ఆరోగ్యము దీర్ఘాయుష్ను దయచేయండి ప్రభా. మీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించటకు సహాయం చేయండి నాయన. కుక్క తన వాంతికి ఆశపడిలాగిన మరలా తప్పిపోకుండా ప్రభా అయ్యా, నీ మార్గంలో ఉండి నా తండ్రి, నీ మెండైన దీవుల్ని పొందుకుని నీ సాక్షులుగా జీవించడానికి నాయన అవకాశం ఇచ్చారు. అట్టి జీవితాన్ని నాయన పొందటానికి నాయన కుడి ఎడమలు తొట్టిల్లుకోకుండా బిడ్డలు సహాయం చేయండి ప్రభా అయ్యా. మేము ప్రశ్నించడానికి సరిపోం ప్రభా, ఎందుకు వచ్చింది ఇది ఏంటి అని ప్రభా అయ్యా. ఏసయ్యా మీ చిత్తం లేదే మాకు ఏది రాదు ప్రభా, మీ చిత్తం ప్రకారమే మాకు జరుగుతూ ఉంటే నా తండ్రి, సమయములు కాలములు మా కాలగతలన్నీ నీ హస్తవశంలో ఉన్నాయి తండ్రి అయ్యా. కుటుంబాల్లో నాయన జంటలుగా నా ప్రభు ఎంతో విపత్తు జరుగుతుంది ప్రభు, ఎక్కడ చూసిన రోదన వేదన శోధన అయ్యా. ఏసయ్యా ఏసయ్యా, మరి హెచ్ఎం గారు ఫ్యామిలీ ఎంతో ముచ్చటైన ఫ్యామిలీ ప్రభు, ఎంతో జ్ఞానవంతురాలు విద్యాసురాలు నా తండ్రి అయ్యా. మరి ఆవిడ మీ సన్నిధికి తీసుకున్నారు ప్రభు, కూడా అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు ప్రభు అయ్యా. మా ఫ్యామిలీని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు ఆయన. భార్య ఉంటే భర్త లేకుండా, భర్త ఉంటే భార్య లేకుండా, పిల్లలు ఉంటే తల్లిదండ్రులు లేకోకుండా నాయన ఈ రీతిగా నా ప్రభు కుటుంబాల్లో ఎక్కడ చూసినా ఎవరికి ఫోన్ చేసినా అందరూ జ్వరాలు నాయన మారుమోగి పోతుంది ప్రభు ఆయన. అయ్యా ఎస్ అయ్యా, ఇటువంటి పరిస్థితి ఎప్పుడు ఎవరికి కూడా రాకూడదు నా తండ్రి అయ్యా. మరి గన్నవరంలో బైబిల్ హాబాబు శారాణి గారి కొరకు నా తండ్రి, ఆవిడ ఉన్న కుటుంబానికి ఆ కుటుంబంలో ఆదరణ నెమ్మది దయచేయండి ప్రభు అయ్యా. మరి నా దానియాల గారికి ఆరోగ్యం ఇవ్వండి ప్రభు, బిడ్డలకు ఆసరంగా బిడ్డను ఆయుష్ ఉంచండి ప్రభు.
ఇక మేము ఇప్పుడు ప్రార్థన చేస్తున్న బిడ్డల్లో నా ప్రభు ఎక్కడ మేము పాడు తీయడన్న మాట అనుకున్న అందరికి ఆయుషులు పడిగించండి ప్రభు అయ్యా. విక్టర్ ఫ్యామిలీ గురించి వారికి అస్వస్థత దయచేయండి ప్రభు. నేను శేఖర్ భార్య గురించి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. వాళ్ళందరినీ నేను ముట్టండి, స్వస్థపరచండి అయ్యా. విన్న నేరకుండా మీ కేవలం బంధంగా లేవు ప్రభు. రక్షింప నేరకుండా మీ హస్తం కూర్చుగా లేదు నా తండ్రి అయ్యా. నాయన నాడు సెలవుల్లో బలియాగం అయ్యేటప్పుడు ఆయన విలపిస్తూ ఉన్నప్పుడు నా కొరకు కాదు మీ కోసం మీ పిల్లల కోసం ఏడవమన్నావు ప్రభు. నాయన రోదన చేయమన్నావు తండ్రి. అంగలార్చే స్త్రీలను పిలవనంపావు ప్రభు. పంపమన్నావు తండ్రి అయ్యా. మరి విజ్ఞాపన ప్రార్థనలో ఎక్కువగా స్త్రీలకే ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు నా తండ్రి అయ్యా. నా తండ్రి మరి మేమందరం కూడా ప్రతి ఒక్కరి పట్ల ప్రభు శ్రద్ధ కలిగి నా తండ్రి ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రార్థన ఆలకించుకోవడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఆయన మాకు సమీపంగా ఉన్న తండ్రి నీకు వందనాలు ప్రభు అయ్యా. ప్రకృతి సంబంధమైన ఆక్సిజన్ పని ఆయన నువ్వు అయ్యా మనిషిని సృష్టించి దేవాయువు నువ్వు దేవు ప్రభు. ఆక్సిజన్ లేక బిడ్డలు ఎంతగానో కొట్టుబిట్టాడుతున్నారు ప్రభు అయ్యా. దాన్ని కూడా నాయన బహు ఎక్కువ రేటు గమ్మి నా తండ్రి పంపు చేసుకుంటున్నారు ప్రభా. అట్లా చేస్తున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభు. అందరికీ ఆక్సిజన్ అందులాగిన సహాయం చేయండి అయ్యా. మరి లోకంలో ప్రభు రోగాలతో ఆయన బాధపడుతున్న వారు కొంతమంది ఉంటే దీన్ని నా తండ్రి ఆయన సొమ్ము చేసుకునే వారు కొంతమంది చేస్తున్నారు మనస్సాక్షి లేకోకుండా. అట్టి బిడ్డలు అట్టి బిడ్డలను నా ప్రభు మీరు నా తండ్రి దర్శించండి నాయన. మంచి మనసులను దయచేయండి ప్రభు అయ్యా. ఇప్పటికైనా మీ మనసులో మార్చుకుని నాయన మీరు నా వైపు తిరిగితే నా తండ్రి మీ దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నావు ప్రభు. ప్రతి ఒక్కరు కూడా నీ వైపు తిరిగి పశ్చాత్తాప హృదయాలు గలవారై నా తండ్రి మిమ్మల్ని నిజముగా సేవించి మీ నిండైన మిండేళ్ళ దీవులను పొందుకున్నట్టుకు సహాయం చేయండి ప్రభు అయ్యా. ప్రభు నాయనా మరి ఇప్పుడు 8 రోజుల నుంచి ప్రార్థనలు జరుగుతున్నాయి నా తండ్రి. ఇక జరగబో కాలంలో కూడా నాయన ఇటువంటి ఆటంకం రాకుండా చక్కగా జరగటానికి సహాయం చేయండి ప్రభు. ఈ సాయంకాలం సమయంలో ప్రభు వంగంటున్నారు మీ పాదాలు వద్ద మేము గడపడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు ప్రభు. అనేకల కొరకు విజ్ఞాపన చేయడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు వందనాలు ప్రభు. మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరు వసన జీవించండి ఆశీర్వదించండి ప్రభు అయ్యా. గత 2 సంవత్సరాలుగా ఎంతో మందిని సన్నిధికి చేరి ఉన్నారు ప్రభు అయ్యా ఆయన ప్రభు నా తండ్రి అయ్యా. ఈ రోగము ఇది ఎవరికి కాకుండా చూడండి తండ్రి ప్రభు. దయగల తండ్రి కనుగొల రాజా కోపించుకోవడం కాదు నా తండ్రి. కనుగొనగల దేవుడు ప్రభు నీ కోపం నిమిషం మాత్రమే నా తండ్రి. నీ దయ ఆయుష్ కాలం ఉంటుంది నా ప్రభు అయ్యా. నా తండ్రి నాయన ఆయన నీకు వందనాలు ప్రభు. సంఘంలో ఉన్న వృత్తులనేమి పెద్దలనేమి పిల్లలనేమి మధ్య వయసు వారిని చిన్న వయసు వారిని యవనస్తుని ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు దర్శించండి ఆయన. ప్రతి ఒక్క బిడ్డ మీద మీకు అందృష్టి ఉంచండి. ఆరోగ్యంతోను ఆయుష్తోను నింపండి ప్రభు. సంఘాన్ని నడిపిస్తున్న అయ్య గారికి కావలసిన ఆరోగ్యం దయచేయండి ప్రభు. దీనికి ఆయుష్ను దయచేయండి. వారిని ప్రేమించి ఇచ్చిన 20 బిడ్డల్ని బాబు కుటుంబాన్ని దీవించండి ఆశ్రయించండి. చిన్నయ్య గారిని దీవించండి ప్రభు. మా కుటుంబాన్ని దీవించండి నాయన. మా కాంగ్రెస్ అంతని నా తండ్రి మీ హస్తాలు కబ్బు చెప్తున్నాను ప్రభు. ప్రతి ఒక్కరి చుట్టూ నా తండ్రి మీ అగ్ని కంచి వల్ల ఉంచండి ప్రభు. అయ్యా ఏ వైరస్ సోకపోకుండా సహాయం చేయండి ప్రభు. నాయన ఈ ఆలోచన ఊరికే రాలేదు ప్రభు అయ్యా. మీరు నాయన మీరు తలంపు పుట్టిస్తేనే ప్రభు. ఇది మా సంఘానికి అవసరమేమో నా తండ్రి ప్రార్థన అయ్యా. ఈ ప్రార్థన మాకు అవసరం నా తండ్రి అయ్యా. అందు నిమిత్తం నా తండ్రి నేను నువ్వు లేవని చెప్తున్నావు ప్రభు అయ్యా. మరి ఎంతో మంది దైవజనులు నాయన నీ సన్నిధికి చేరి ఉన్నారు ప్రభు. దైవజనులు లేకపోతే మాకు బోధించేవారు ఎవరు ప్రభు? మంచి మార్గంలో పెట్టేవారు ఎవరు ప్రభు? ఎంతెంతో పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాడు పెట్టలు రల్పినట్టుగా ఎంతో మంది దైవజనులు ఉన్నారు ప్రభు అయ్యా. మరి ఆ సంఘాలను ఎవరు నడపాలి ప్రభు? ఎవరు బాధ్యత తీసుకోవాలి తండ్రి? ఆ కుటుంబాలను విడిచిన దైవజనుల కుటుంబాలను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు. మీరు అభిషేకించిన తండ్రి మీ పిలుపు లేని వారు రారు కదా నా ప్రభు. అట్టి రీతిగానే ఇంకా అనేక మంది నా తండ్రి మరణమైపోతున్నారు ప్రభు. మరి దీన్ని తొలగించే బాధ్యత నైనా మీరు తొలగించగలిగిన సర్వశక్తిమంతులు మీరు ఒక్కలే నా ప్రభు. సహాయం చేయండి ప్రభు అయ్యా. మరి ఈ దినాల్లో నా ప్రభు మరి మీ ప్రార్థన నా తండ్రి ఆయన నిజము కొనసాగలాగిన సహాయం చేయండి తండ్రి నాయన. మరి బస్సులకా చర్చలో ఉన్న తను
సునీల్ బాబు గారి తమ్ముడికి నాయన మీరు ఆరోగ్యం ఇవ్వండి, ఆయుష్ని ఇవ్వండి ప్రభు, మీరు ముట్టండి ప్రభు. మీ ఏమైనా రక్త దారుల కింద బిడ్డలను తీసుకొచ్చి నా తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు వరుసన నాయన మీ రక్తంతో ముంచండి ప్రభు. ప్రతి ఒక్క బలహీనతను తీసివేసి సంపూర్ణ శక్తివంతులుగా చేయండి ప్రభు. నాయన మీకు మీకు విశ్వాస పాత్రులుగా జీవించుటకు నాయన మనసు మార్చుకుని నా ప్రభు మీకు నమ్మకమైన జీవితం జీవిస్తూ ఇంకనో ఇంకనో మెండైన దీవెనలు పొందుకు నేను బిడ్డలుగా ఉంచి అయ్యా మరి ఇప్పటి వరకు చేసిన ఈ ప్రార్థనల మీద మీరు కనదృష్టి ఉంచారని నమ్ముచు. నా ప్రార్థన కూడా నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా ఉంచి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభు యేసుక్రీస్తు నామం పెట్టి మిమ్మల్ని బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరి దేవుని సన్నిధికి చేరిన పాకలపాటి ప్రవీణ్ కుమార్ గారి యొక్క కుటుంబం కొరకు, మరి పీటర్ గారు అత్త పీటర్ పీతర్ వారి యొక్క అత్తగారు లక్ష్మీకాంతం గారు వారి కొరకు, అలాగే నిన్నటి దినాన దేవుని సన్నిధిన టి ఉషా కుమారి గారి కొరకు, ఉషా కుమార్ గారి యొక్క భర్త గారు వేడకుండా హాస్పిటల్లో ఉన్నారని మనం విని ఉన్నాం. కనుక వారి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఈ మూడు బిరి ఫ్యామిలీస్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా మీరు మరొకరిని కోరుకుంటున్నాను. పాకలపాటి ప్రవీణ్ కుమార్ గారు, లక్ష్మీకాంతమ్మ గారు, టి ఉషా కుమారి గారు వారి కొరకు ఎవరైనా ప్రార్థన చేయండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో మరి ఒకసారి మేమందరం ప్రభా ఈ జూమ్ నాయన ద్వారా మేమందరం కలుసుకోవటానికి, నాయన ఒకరికొకరు ప్రార్థించుకోవటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. ఈ నిధనంలో ప్రభా మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అనేక మంది హృదయాల్లో ప్రభా మీరు ప్రేరేపణిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. నన్ను ప్రేమతో నాయన ఒకరిని ఒకరు ఆదరించుకోవటానికి, బలపరుచుకోవటానికి, మీ సన్నిధిలో ఎత్తిపట్టడానికి ప్రభా మీరిస్తున్న నడిపింపును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు చెయ్యినదే ఈ కార్యం ప్రభా, మీరు చెయ్యినదే నైనా ఎవరికి నన్ను సాధ్యం కాదు. కనుక ప్రభా మేమందరము మీ వైపు చేతులు ఎత్తి మా కన్నులు ఎత్తి ప్రార్థన చేసినాం. మీరే మా దేవుడు, మీరే మా దిక్కు, మీరే మా కొండ, మీరే మా ఆశ్రయం. కనుక ప్రభా అయ్యా మీ హస్తాలకి నాయన 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 బలహీనపడిన బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నాయన మీరు చేస్తున్న మేలులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అనేక మంది బిడ్డలు బలహీనపడిన సమయాల్లో ప్రభా వారి కొరకు మీ సన్నిధిలో గోజాడి ప్రార్థించినప్పుడు నాయన మీరు వారికి ఇచ్చిన స్వస్థతలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన మరి ఒకసారి ప్రభా వారిలో అటువంటి బలహీనతలు ప్రవేశించకుండా సంపూర్ణ ఆరోగ్యం వారిలో ఉంచండి నాయన, సంపూర్ణ స్వస్థత వారిలో ఉంచండి తండ్రి, క్షేమం వారిలో ఉంచండి నాయన. నేను కుటుంబ జీవితాల్లో నాయన జీవన విధానంలో ప్రభా వారు సంతోషంగా సాగుతూ మిమ్మల్ని గణపరుచుకునే దైన స్థితి వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేమే పాటి వారు తండ్రి నాయన, ఆ బిడ్డలలో మీరుంచిన విశ్వాసాన్ని బట్టి నాయన వారు ప్రార్థన కోరిన విధానాన్ని బట్టి వారు మీరు వారు మీ వైపు చూచిన స్థితిని బట్టి మీరు వారిని దర్శించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన వారు మీ వైపు చేతులు ఎత్తినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. వారిని మీరు ప్రేమించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. వారి ద్వారా మీరు మహిమను పొందుకున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అయ్యా. వారందరి యొక్క విశ్వాసాన్ని మీరు బలపరచిన మీరు చేసిన కార్యాన్ని వారు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి దినము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని చూ ప్రభా. మీరు ఇచ్చిన ఆయుష్కాలం అంతటినీ ప్రభా మిమ్మల్ని గణపరుస్తున్న ఆయన, మీ సన్నిధిలో మీ ప్రియ బిడ్డలుగా నాయన జీవించడానికి సహాయం దయచేయండి అయ్యా. మీకే వందనాలు ప్రభా, వందనాలు తండ్రి, వందనాలు నాయన. ఇదిగో నాయన మరి ఒకసారి ప్రభా నాయన ఈ సాయంకాల సమయంలో కరోనా బలహీనతను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేసిన ఈ వ్యాధిని తీసివేయండి ప్రభా, ఈ వ్యాధిని తీసివేయండి నాయన. ఎన్నో 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 వ్యాధులు ప్రభా, ఎన్నో బలహీన స్థితుల నుంచి మీరు నాయన అంతమంది లేవనెత్తారు ప్రభా. భయంకరమైన వ్యాధుల్ని మీరు గద్దించారయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలు. వాటి అన్నిటి నుంచి నన్ను విడుదల ఇచ్చారు, మీకే స్తోత్రాలు. మరి ఈ దినాల్లో ప్రభా ఈ కరోనా నాయన వ్యాధిని బట్టి తండ్రి మీ సన్నిధిలో ప్రార్థన చేయించిన ప్రజలందరినీ ప్రభా బలహీన పరుస్తున్న ఈ వ్యాధి ప్రభా, అనేకులకు ప్రాణహాని కలిగిస్తున్న ఈ వ్యాధి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేయించిన తండ్రి. దీనిని అణిచివేసే దేవుడు మీరే ప్రభా అయ్యా. మేము యజ్ఞులం కాదు,
అపవిత్రులమే, మేము నీతిమంతులము కాము అయినప్పటికీ ప్రభువ నాయన మీరు మా మీద మీ ఉగ్రత ఉంచరు ప్రభువ. మీరు ప్రేమించే దేవుడు కనుక నాయన, మీరు క్షమించే దేవుడు కనుక ప్రభువ, మీరు ఆదరించే దేవుడు కనుక ప్రభువ. ఇదిగో తండ్రి నాయన, మమ్మల్ని మరి ఒకసారి నాయన మీరు దర్శించండి, మా అయోగ్యతని క్షమించండి ప్రభువ, మా పాపాలన్నింటినీ క్షమించండి ప్రభువ, మా మీద మీ దయా జాలి చూపించండి నాయన. మీకే స్తోత్రమయ్య, స్తోత్రాలు తండ్రి. ఈ కోవిడ్ ను ప్రభువ తీసివేయండి ప్రభువ, అణిచివేయండి ప్రభువ. నేను అనేక కుటుంబాలు గలిబిలైపోతున్న స్థితి ప్రభువ, అనేక మంది బిడ్డలు అల్లాడుతున్న స్థితి ప్రభువ. అయ్యా 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 అయ్యా, ఈ బలహీన గడియలను ప్రభువ నాయన నాయన తీసివేయమని ప్రార్థన చేయించిన తండ్రి. నాయన సమాధానాన్ని దయచేయమని ప్రార్థన చేయించిన అయ్యా, బిడ్డలకు స్వస్థత దయచేయమని ప్రార్థన చేయించిన తండ్రి. నాయన కన్ను రెప్ప పాటలో నాయన సమస్తాన్ని చేయగలిగిన దేవుడు అయ్యా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ ఉగ్రతను నాయన మా వద్ద నుంచి తొలగించండి ప్రభువ, నాయన మా దేశం మీద నుంచి ఈ ఉగ్రతను తొలగించండి ప్రభువ. నాయన నాయన మీకే వందనాలు ప్రభు. ఇది ఎవరు బలహీనత, ఎవరికి నాయన ఎవరు అయోగ్యత మాకు తెలియదు, మేమందరం అయోగ్యులమే ప్రభువ. అయినా మీ వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు ప్రభువ మమ్మల్ని కనికరించే దేవుడు మీరే కనుక ప్రభువ. నాయన మా నీతిని బట్టి కాదు కానీ మీ ప్రేమను బట్టి మమ్మల్ని కనికరించమని ప్రార్థన చేయించున్నాం. మమ్మల్ని క్షమించమని మీ నాయన మీ సన్నిధిలో గోజాడుతున్నాం ప్రభువ. నాయన ఈ వ్యాధిని తీసివేయండి ప్రభువ, నన్ను ఈ కోవిడ్ నణిచివేయండి ప్రభువ, ఈ కోవిడ్ నణిచివేయండి ప్రభువ. సమాధానకరమైన స్థితి సమాజంలో ఉంచండి ప్రభువ, క్షేమకరమైన స్థితి సమాజంలో ఉంచండి ప్రభువ. ధైర్యంగా ఒకరిని ఒకరు దర్శించుకోవటానికి, ఒకరిని ఒకరు నాయన మరి బలపరుచుకోవటానికి నాయన మరి నాయన వీలు లేని పరిస్థితుల్లో మేము ఉన్నాం ప్రభువ. ఎవరు గృహాల్లో వాళ్ళు ఉండిపోతున్నాం ప్రభువ. నాయన ఏనాయన భయంకరమైన కడిగలు ప్రభువ. అయ్యా అయ్యా మరి అయితే నాయన సమస్తాన్ని చూస్తున్న దేవుడు మీరే కనుక ప్రభువ. ఎవరైతే మీ వైపు చూస్తారో వారిని దర్శించున్న దేవుడు మీరు కనుక ప్రభువ. అయ్యా మీరే మమ్మల్ని అందరినీ దర్శించండి. ఇదిగోనైనా కొద్ది మందిగా కూడి ప్రభ, కొన్ని దినాల నుంచి మీ సన్నిధిలో గోజాడుతున్నాం ప్రభ. మా ప్రార్థన మీరు అంగీకరించండి. అలాగ ప్రపంచంలో అనేక మంది బిడ్డలు, అనేక మంది దైవజనులు ప్రభ ఈ వ్యాధి కొరకు మీ సన్నిధిలో గోజాడుతున్నారు. నాయన మా ప్రార్థనలు అంగీకరించి ఈ వ్యాధిని మా మీద నుంచి తీసివేయండి ప్రభ. నేను ప్రపంచంలో నుంచి ప్రభు ఈ వ్యాధిని అణిచివేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభ. నాయన మీకే స్తోత్రం 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 అయ్యా. స్వస్థతలు దయచేయండి ప్రభ, బలహీన పడిన బిడ్డలకు స్వస్థత దయచేయండి, ఆరోగ్యవంతులు చేయండి ప్రభ. నాయన ప్రతి ఒక్కరి శరీర నిర్మాణము మీరే చేశారు కనుక ప్రభ, ఆ శరీర నిర్మాణకర్తవు మీరే కనుక ప్రభ. మీరు ముట్టండి నాయన, మీరు ముట్టండి ప్రభ. ప్రతి నరాన్ని మీరు ముట్టండి, ప్రతి కండరాన్ని మీరు ముట్టండి ప్రభ. ఆ లంగ్స్ లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా ప్రభ, మీ శిలువ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభ. మీకే వందనాలు అయ్యా, వందనాలు ప్రభ, వందనాలు తండ్రి. అయినా మరి ఒకసారి ప్రభువ నాయన ఇదిగో మా సంఘ కుటుంబాలను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన. నాయన నాయన మరి శ్యామ్ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు, అలాగే నాన్న శేఖర్ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు, సీతకుమారి గారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు, నాయన రాజుగారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు, నాయన వారి నన్ను వ్యక్తులు బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయన వారికి ఇస్తున్న మీరు స్వస్థతలను బట్టి మీకు వందనాలు ప్రభువ. వారు మీ మేస్తుడికి నాయన ప్రార్థించడానికి మీరు వారిని లేవనెత్తినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువ. అలాగే నాయన ఎవరిని బట్టి వంశిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. వారి నన్ను ప్రతి దినము తండ్రి మీ వైపు చూడటానికి వారి వారికి మీరు సమయం ఇచ్చారు ప్రభువ. అది మీరు ఇచ్చే సమయం ప్రభువ, మీకే వందనాలు అయ్యా, వందనాలు తండ్రి. వారి వైపు నాయన మీ వైపు నాయన తిరిగి నాయన నాయన మీ సన్నిధిలో నాయన ప్రార్థించుకోవటానికి నాయన మీరు ఇచ్చిన కృపలను బట్టి మీకు వందనాలు. మరి హాస్పిటల్ ఉన్న వృద్ధ వృద్ధాప్యులను రత్నకుమారిని గారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆమె పక్షంగా ప్రభు ఎంతకన్నా గోజాడుతున్న ఆలివర్ గారిని బట్టి, బీనన్ గారిని బట్టి మీకు వందనాలు ప్రభు. నాయన ప్రార్థన విజ్ఞాపనలు మీరు అంగీకరించండి నాయన. మీ దాసరాలు మీరు లేవనెత్తండి ప్రభు, క్షేమంగా గృహానికి నడిపించండి నాయన. నాయన మీకే వందనాలు అయ్యా, వందనాలు తండ్రి. నాయన ఒకరిని ఒకరు ప్రభు ఆదరించుకుంటూ మీరు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకోవటానికి నాయన మా అందరికీ నాయన మంచి గడియలు బయట ఇచ్చేయండి, మంచి దినాలను మాకు అనుగ్రహించండి అయ్యా. మీకే స్తోత్రం 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 అయ్యా, స్తోత్రం తండ్రి. అలాగే నాయన మీ సన్నిధికి చేరిన బిడ్డలు మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నాయన బలహీన పడిన పడి నాయన ఇదిగో నేను ఈ ఉదయ కాలంలో ప్రభు మేము తండ్రి విన్న వార్తలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను. పాకలపట్టి ప్రవీణ్ కుమార్ గారిని బట్టి, అలాగే మరి పేట గారి రిలేషన్ ఆయన మరి లక్ష్మీకాంతం గారిని బట్టి నాయన మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. అలాగే ఉషా కుమారి గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. నాయన వారు కూడా ఎంతగానో నాయన ప్రార్థన పరులే, కానీ మీ చిత్తం ఏమయ్యున్నదో అయ్యా వారిని మీరు బలపరచండి నాయన. వారి కుటుంబాలను మీరు బలపరచండి ప్రభు. వారి ఆత్మలకు మీ సన్నిధిలో చేరిన వారి ఆత్మలకు సమాధానం శాంతిని మీరు అనుగ్రహించండి.
వారిని ప్రభా నాయన పరలోక రాజ్యంలో చేర్చుకోవటానికి నాయన నాయన వారి ఎందు మీ కనికరం చూపించండి. విడబడిన కుటుంబంలో ప్రతి బిడ్డను దర్శించండి ప్రభా, ఆదరించండి ప్రభా, ఓదార్చండి ప్రభా. రానున్న దినాల్లో ప్రభా నేను మంచి మేలైన జీవితాలు మేలైన సమయాలు వారి కుటుంబాల్లో ఉంచమని ప్రార్థన చేయించున్నానయ్యా. మీకే స్తోత్రం స్తోత్రం అయ్యా. అలాగే నాయన మేరీ గ్రేస్ గారు హస్బెండ్ అని నా తనీల్ గారిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నాయన మీ దాసుని మీరు బలపరచండి ప్రభు, మీ దాసుని మీరు స్వస్థపరచండి ప్రభు. మీకే స్తోత్రం 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 అయ్యా. మీ కాపుదల వారిని బలపరిచే భద్రపరచమని, కుటుంబాలన్నింటినీ మీరు ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. అలాగే నన్ను ప్రమిల గారి గృహంలో ప్రభు వారి ఇంటి ఎదురుగుండా ఇక నన్ను బలహీన పడిన బిడ్డలు ఉన్నారని నన్ను మీద ఆశ్రాలు చెప్పి ఉన్నారయ్యా. నేను వారి ఎవరు మీరు చూర్చున్న దేవుడు కనుక ప్రభు వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. నాయన ఆ బలహీనత ఇరుగు పొరుగు కుటుంబాల్లో ఎవరికి కలగకుండా ప్రభా, ప్రతి వారి గృహం చుట్టూ ప్రభా మీ కాపుదలు ఉంచండి నాయన. ప్రతి వారి గృహం చుట్టూ మీ కాపుదల దయచేయండి. ఆ వైరస్ ఎవరికి అంటకుండా కాపాడండి నాయన. ఆ వైరస్ తో బాధపడుతున్న బిడ్డను మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో ప్రభా మీ సన్నిధిలో చేర్చిన మా ప్రార్థన విజ్ఞాపనలు అనేకులకు ఆశీర్దికరంగా దీవెనికరంగా ఉంచమని, ఎవరెవరైతే ఈ కూడికలో పాల్పంచుకుంటున్నారో వారి అందరినీ మీరు బలపరచుకుని మా అందరి హృదయాలు ప్రభా నన్ను మీరే శుద్ధీకరించి నాయన మా ద్వారా వస్తున్న ప్రార్థన మీ సన్నిధికి చేరున్నట్లుగా ప్రభా హృదయాంతరంగాల నుంచి ప్రార్థన చేయగలిగిన శక్తిని మీరు మాకు దయచేయమని, నాయన బలమైన ప్రార్థన కార్యాలు చేయగలిగిన ప్రార్థన మా అందరికీ మీరు నేర్పించమని వట్టి వారి మీ తండ్రి మా నీతి మంతులము కామయ్యా. కానీ మీ కృప ఉంటేనే ప్రభా నాయన, మీ ప్రేమ మా మీద ఉంటేనే కార్యాలు జరుగుతాయి కనుక మమ్మల్ని కనికరించి మమ్మల్ని ప్రేమించి మా మీద దయించి మా ప్రార్థన అంగీకరించి నాయన మీ సన్నిధిలో మేము చేసిన ప్రతి విజ్ఞాపన మీరు అంగీకరించి నాయన మరి ప్రతి వారిని ప్రభా వారి వారి జీవితాల్లో కార్యాలు పొందుకొని మిమ్మల్ని గణపరిచి మీ సాక్షులుగా ఉండునట్లుగా మా సంఘ కుటుంబాలన్నింటినీ లేవనెత్తమనయ్యా. మరి యొక్క నాయన సంతోష సమయాల్లో మీ మందిర ఆవరణలో ప్రభా మేమందరము ఏకముగా ప్రభా సమకూడుకుని ఏకాత్మ కలిగిన ఆయన ఏక మనసు కలిగిన వాళ్ళమే నన్ను మీ సన్నిధిలో మేము అందరం కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మిమ్మల్ని గణపరిచి ఆరాధించే స్థితి మా జీవితాలకి దయచేసి ఘనతా మహిమ ప్రభావాలు మీరే పొందుకోనమని త్వరలో రాని శ్రీ యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. చిన్న ప్రార్థన చేస్తే ప్రేమ గల మా తండ్రి కృపలు మా ప్రభాని స్తోత్రం తెలియజేస్తున్నాం. నాయన గొప్ప దేవుడ, ఇప్పటి వరకు ప్రభా మీకు విజ్ఞాపనలు చేసినటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థనలు మీరు విన్నారని నమ్ముతున్నాం. నాయన గొప్ప దేవుడ, మమ్మల్ని ప్రభా పోయిన శుక్రవారం నుండి శుక్రవారం వరకు తండ్రి జయము గల జీవము గల దేవుని ఆలయంలో ప్రభా అలాగే తండ్రి మేము పాల్గొనలేకపోయాను నాయన. ఈ జూమ్ మీటింగ్ ద్వారా నాయన మమ్మల్ని అందరినీ మా సంఘాన్ని మా సంఘ సభ్యులను అలాగే నాయన మా అందరినీ కూడా కూర్చింది ఆయన ఈ సమావేశంలో జూమ్ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం. గొప్ప దేవుడ వందనాలు నాయన. ప్రభా ప్రార్థించిన ప్రతి అంశాన్ని ప్రభా ప్రభా మీరు మీ పాదశైలిలో చేర్చుకోండి ఆయన. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడవు యేసయ్యా, ఎంతో మందిని ప్రభా మీరు రక్షించే దేవుడవు నాయన. ఎంతో మందిని ప్రభా కాపాడగల దేవుడవు సమర్థుడవు నీవే నాయన. దేవా మా జీవం ఇచ్చిన దేవుడవు నీవు నాయన. జీవాన్ని ప్రభా మీ ద్వారానే పొందుకొని ఉన్నాము నాయన. ప్రభా మరి తండ్రి మా అందరికి ప్రభా ఒకే సమస్య వచ్చి ఉన్నది నాయన. దేవానికి స్తోత్రం నాయన. మేమందరం ఏకాత్మతో నిన్ను స్తుతించుచున్నాము నాయన. దేవానికి వందనాలు నాయన. ప్రభా ప్రార్థిస్తున్నాము దేవా మా పక్షాన మీరు ఉండండి నాయన. ప్రభా ఈ COVID-19 ప్రభా నిర్మూలన చేయండి నాయన. దేవానికి స్తోత్రం వందనాలు తెలియజేస్తున్నాం. మా కుటుంబాలని ప్రభా మీరు కాపాడుతున్న విధం కొరకు వందనాలు తెలియజేస్తున్నాం. మా సంఘాన్ని మీరు ప్రభా కాపాడుతున్న విధం కొరకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభా దైవజనుల ద్వారా తండ్రి ఈ ఆలోచనను ప్రభా మీరే పుట్టించిన ఆయన ప్రభా ఎంతో మందికి ఆదరణగాను ఎంతో మందికి ప్రభా ఆశీర్వాదకరంగాను ఈ కార్యాన్ని ఉంచినందుకు నీకు స్తుతులు తెలియజేస్తున్నాం ఆయన. గొప్ప దేవుడ దేవా నిన్న ప్రభా యూత్ ప్రభా మీటింగ్ ద్వారా కూడా నాయన ప్రభా అనేకులను ప్రభా కోవిడ్ కి గురైనటువంటి వారిని వారి ముఖాల్లో సంతోషాన్ని ప్రభా విరిసల చేసావు నాయన. నీ స్తోత్రం. ఈ జూమ్ మీటింగ్ లేకపోతే నాయన మేమందరము కలుసుకోలేకపోయే పరిస్థితుల్లో తండ్రి
దూరంగా విసిరేయబడి ఉన్నటువంటి మమ్మలను ప్రభ సమయత్వపరిచిన ఆయన దైవజనులకు ఇచ్చినటువంటి మనసు కొరకు వందనాలు ప్రభ, మీ ఆలోచన కొరకు వందనాలు తెలియజేస్తున్నాను గొప్ప దేవుడు. వందనాలు ప్రభ, ప్రార్థించిన ప్రతి అంశాన్ని ప్రభ మేము తండ్రి మీ పాద సన్నిధిలో ఉంచుతున్నాము నాయన. ప్రభా ప్రభా ప్రభ నీకు వందనాలు దేవా. ఎంతో మంది డాక్టర్స్ నాయన, నర్సెస్ అలాగే నాయన ఎంతో మంది ప్రభా ప్రభా ముందు వరుసలో ఉండి పని చేస్తున్నటువంటి ప్రభా ఎంతో మంది శానిటైజర్ వర్కర్స్ నాయన, ఎంతో కష్టపడిన ఆయన వారి ప్రాణాలను ఒడ్డి సైతం ప్రభా ఎంతో మంది సహాయం చేసినందుకు ప్రభా ముందుకు వారిని ప్రేరేపిస్తున్నందుకు నీకు స్తుతులు నాయన. ప్రభా వారి కుటుంబాలు ప్రభా వారి కుటుంబాల్లో మీరు ప్రభా మీరు జీవం గల ఆత్మను వారి మీద ఉంచండి ఆయన, సంపూర్ణమైన శక్తిని వారి మీద ప్రసరింప చేయండి నాయన. గొప్ప దేవుడు నీకు వందనాలు దేవా. వారితో మీరుండి ప్రభా వారి చేసిన ప్రతి పనికి ప్రభా తండ్రి మీరు తండ్రి వారికి సమాధానాన్ని ప్రభా మరి దయచేయండి ఆయన. అలాగే నాయన వారు చేసిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉంటారు ప్రభా, మీరే వెలుగురుగా తండ్రి వారికి రక్షణ కవచంగా తండ్రి మీరు ఉండిన ఆయన. ఆ బిడ్డలు చేసిన ప్రతి పనిలోను ప్రతి సహాయంలోను మీరే తోడు ఉండండి ఆయన. స్తోత్రం నాయన. ఎంతో మంది బిడ్డలు నాయన చనిపోతున్నారు నాయన, అయినా కానీ ప్రభా ఎంతో మంది ప్రభా ధైర్యంతో ప్రభా దీన్ని ఎదుర్కొంటున్నారు దేవా నీ స్తోత్రం. చనిపోయిన వారిని పక్కన పెడుతున్నాయినా వేసయ్య, అలాగే ధైర్యంగా ఉండటానికి ప్రభా మరి మాకు మా ఆత్మలను మాకు రక్షణను దయచేయండి ఆయన. స్తోత్రం. ధైర్యాన్ని ఇచ్చే మనసును దయచేయండి ప్రభా. పిరికి వాని వల్లే ప్రభా మేము తండ్రి ఉండకుండా నాయన, పిరికితనాన్ని పోగొట్టుకుని నాయన ధైర్యం కలిగినటువంటి మనసును మా హృదయాల్లోకి నింపండి నాయన. స్తోత్రం. ఎవరైతే ప్రభా కోవిడ్ బాధితులు ఉన్నారో నాయన, వారందరూ ఇదే ఒక వైరస్, ఇది ఖచ్చితంగా దీన్ని మేము జయించగలము. నా దేవుడు మమ్మలను జయించే దేవుడు, మా పక్షాన యుద్ధం చేసి మమ్మల్ని రక్షించే దేవుడు మాకున్నాడని ధైర్యంతో ముందుకు సాగే కృపను దయచేయండి. దీని నుంచి ప్రభా వారి విముక్తులు చేయండి నాయన. దేవాని స్తోత్రం. మరి ప్రభా మరి ముగ్గురు మా కుటుంబం మా చర్చి ఆల్ సెంట్ చర్చ్ నుంచి ప్రభా ముగ్గురు ప్రభా మరి నీ ఆలయంలోకి ప్రభా చేరుకుని ఉన్నారని ప్రభా నీ పరిశుద్ధ ప్రభా మరి తండ్రి ప్రభా వారి ఆత్మకు శాంతిని కలిగించండి దేవానికి స్తోత్రం నాయన. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి దేవా. దేవా వారి కుటుంబాలతో ప్రభా మీరు ఆదరణ కలిగినటువంటి శక్తిని వారికి దయచేయండి నాయన. దేవా పోగొట్టుకున్నారు బిడ్డలను పోగొట్టుకున్న మనుషులు ప్రభా ఎంతో మంది బాధల్లో ఉన్నారు నాయన. దేవా వారిని మీరు ఓదార్చండి నాయన. దేవ ఆదరించండి. దేవ మనుషులం అయితే నాయన మేము కొన్ని మాటలు మాత్రమే చెప్పగలం నాయన, మీరైతే నాయన ఆదరించగల శక్తి గల దేవుడవు నీవు నాయన. ప్రభా మరుపును కలిగించండి నాయన. నీ స్తోత్రం నాయన. వారి కుటుంబాల్లో ప్రభా ఒక నూతన క్రియను జరిగించండి ఆయన, ఒక ఆశీర్వాదాన్ని ప్రభా వారికి ప్రకటించండి ఆయన, వారికి ధైర్యాన్ని ఇవ్వండి ఆయన. అలాగే నాయన ఈ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి మేము తండ్రి ఈ రోజు 8వ స్వస్థతను ప్రభా మేము ప్రభా దయోజనుల ద్వారా విన్నాం నాయన. ఈ స్వస్థతలు మొదలు పెట్టిన దగ్గర నుంచి నాయన స్వస్థతలు ప్రభా స్వస్థతలు జరుగులాగిన ప్రభా మీరు మాకు సహాయాన్ని అందించండి ఆయన, కార్యం జరిగించండి ఆయన. దేవాన్ని స్తోత్రం తండ్రి. 21వ రోజు ప్రభా మరి 21 రోజులు స్వస్థతలు ప్రభా మీరు చేసిన స్వస్థతలు ప్రభా మేము ధ్యానిస్తూ ఉండగానే 21 రోజుల్లో తండ్రి ఫాలో అయ్యాలి తండ్రి. ఈ కోవిడ్ ప్రభా మా రాష్ట్రాల్లో తండ్రి మరి ప్రభా పైకి వెళ్ళిన కోవిడ్ మొత్తము కూడా నాయన ప్రభా నిర్మూలం అవ్వాలని ప్రభా ఈ ప్రభా ప్రభా ఏ రక్తాన్ని ప్రభా మా మీద మరి ప్రోక్షించిన మా ప్రార్థనలకు జవాబు ఇవ్వగలుగుతావని మీ విశ్వాసంతో ఉంటూ ఉండ దేవా ప్రభా. ఎన్నో బ్రాంచ్లలో ఎన్నో బ్యాంకులలో అలాగే ఎన్నో గవర్నమెంట్ సంస్థలలో ఎన్నో ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు తప్పక పనిచేస్తున్నటువంటి ఆదరించండి నాయన. స్తోత్రం నాయన. వారికి తండ్రి జీవనోపాధి కొరకై ప్రభ వెళుతూ ఉండగా నాయన వారి చుట్టూ మీ రక్షణ వలయాన్ని ప్రభావండి నాయన. స్తోత్రం నాయన. దేవా వారి తండ్రి తప్పని పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు నాయన, ఎంతో మంది కోవిడ్ కు మరి గురి అవుతూనే ఉన్నారు నాయన. కానీ ప్రభా దేవా వారి ప్రాణాలను రక్షించ వారిని ప్రభా వారు కొద్దిగా ప్రభా వారు శిక్షించండి కానీ నాయన. దేవ వారి ప్రాణాలని ప్రభా మీరు రక్షించండి. దేవా మీరు జాలి గల దేవుడు కదా నాయన. స్తోత్రం నాయన. మా మీద నీ జాలిని కురిపించండి ఆయన. తప్పని పరిస్థితుల్లో ప్రభా జీవనోపాధికై ఉద్యోగాలు చేసుకున్నటువంటి పనులు చేసుకున్నటువంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు నాయన. దేవా వారి అందరినీ వారి కుటుంబాలతో ప్రభా మీరు సంతోషంగా ఉండే కృపను దయచేసి ప్రభా నీ రక్షణ కవచాన్ని వారికి వారి కుటుంబాలకు వారి బంధువులకు ప్రభా మా దేశానికి ప్రభా మీరు ప్రభా రక్షణ కవచంగా ఈ కోవిడ్ ను పారదోలి ప్రభా. ఇప్పటి వరకు విజ్ఞాపన చేసిన ప్రతి విజ్ఞాపన చేసినటువంటి బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి విజ్ఞాపనకు సమాధానాలు ఇవ్వగలరని ఇప్పుడు ప్రభా వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు, ప్రార్థనల ద్వారా మీరు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు.
ప్రభా నీకు స్తోత్రం నాయన. ఇంకా ఈ కార్యక్రమం తండ్రి దిగ్విజయం గాను దేవునికి మహిమకరముగాను మరి ముఖ్యంగానే మాకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉండులాగా సహాయాన్ని అందించగలరని మా ప్రభును పిక్ మాడని క్రీస్తు వారి దీవనామను వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవ, ఇదిగో మా బిడ్డలందరినీ మీ సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నేను తోకల శ్యామ్ కుమార్ గారిని నమ్ముతాను నాన్న, మీరు ముట్టే ఇంకొనో సంపూర్ణం ద్వారా వేడుకుంటున్నాం తండ్రి. నాన్న ఇదిగో నీ చిరుశ్రాంతికి చేయనటువంటి నాన్న మేరీ గ్రేస్ గారిని బట్టి మీకు వందనాలు. విడవబడినటువంటి నతనీల్ బాబు గారి కొరకు, మోనిక కొరకు, శాలం రాయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నతనీల్ బాబు గారికి సంపూర్ణ స్వస్థత దయచేసి బిడ్డలందరికి కూడా నాన్న సంపూర్ణ దీవెనలు దయచేయని వేడుకుంటున్నాం తండ్రి. మేడ వంశీ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకను ప్రభా ఏమైనా బలహీనతలు ఉన్నట్లయితే సంపూర్ణత దయచేయమని మీ నామను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే సీత రామకుమారి గారు, చంద్రశేఖర్ గారు పెట్టుకు వందనాలు. నాయన ఇదిగో నేను వారు వాడినటువంటి మందులు బట్టి నేను ఆహారం తీసుకోలేని స్థితులు దాస్తులు ఉంటుండగా నాన్న ఇంకొన సంపూర్ణ ఆహారం తీసుకునే శక్తిని అందుకున్నట్లుగా సంపూర్ణతను పొందుకునే సహాయం దయచేయని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు. నాయన భార్య రాజు గారిని బట్టి వారి సతి మందిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇవి వారి ఇరువు కూడా మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి వందనాలు. ఇంకొన సంపూర్ణ దయచేయని వేడుకుంటాం తండ్రి. నాయన మరి రెండు కుటుంబాలు ప్రభా నాయన మరి విడుదల పొందుకుని నాయన తిరిగి గృహాలకు హాస్పిటల్స్ నుంచి గృహాలకు నడిపించబడినటువంటి స్థితిని బట్టి నీకు వందనాలు ఆచరించుకుంటున్నాం. ఇంకొన హాస్పిటల్ ఉన్నటువంటి రత్నకుమారి గారు, ప్రభా జాన్ ఆలివర్ గారి కోదరి గారు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వృద్ధాప్య బలహీనతలు నాయన మరి హార్ట్ సంబంధమైన బలహీనతలు ఇప్పుడైతే కోవిడ్ బలహీనత నిదాసరాలు ఉంటుండగా నాయన సంపూర్ణ స్వస్థత దయచేయని వేడుకొంచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. నాయన పాస్టర్ జోసెఫ్ మోజెస్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మరొకగా నాయన హారిసన్ విక్టర్ కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో మీ యొక్క సహాయాన్ని బిడ్డలకు అందించు స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు. పరిచయం చేయవచ్చిన సౌమ్యకి, ఇదిగో నాయన విక్టర్ యొక్క సహోదర సహోదరులకు ఆయన మీరు తోడుకుండండి ప్రభా. మరి ముఖ్యంగా హాస్పిటల్లో సహాయం చేయొచ్చినటువంటి ఆ ఇద్దరు బిడ్డలు బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మేడ శేఖర్ని బట్టి, అనుష్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వీడలిద్దరిని కూడా ప్రభావ మీరు స్వస్థపరిచినందుకు నీకు వందనాలు. ఇంకొన సంపూర్ణ నీ బిడ్డల కొరకు దయచేయని వేడుకొచ్చినాం తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే తాడంకి ప్రభాకర్ గారిని బట్టి, తాడంకి జానం గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారు కూడా ప్రభా యొక్క బలహీనత నుంచి విడుదల పొందుకున్న విధానం బట్టి మీకు వందనాలు. విడుదల కాలమును మీరు అనుగ్రహించిన దేవా, ఇంకొన సంపూర్ణ స్వస్థత వారి కొరకు దయచేయండి. తిరిగి జీవన విధానం యొక్క జీవితంలో ఆరోగ్యవంతులుగా కొనసాగుట కావాల్సిన శక్తిని దయచేయని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రంలో. అలాగే బస్సులకు సంఘ సభ్యులైనటువంటి జీవన్ గారి వైఫ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి రావాల్సిన స్వస్థ దయచేయని వేడుకుంటున్నాం తండ్రి. ఎల్ఎం సునీల్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి రావాల్సిన స్వస్థ దయచేయని వేడుకొచ్చున్నాం ప్రభానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాయన ఇది ఇంతవరకు నాయన మాకు తెలిసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా తెలియకుండా ఎవరైనట్లే ప్రభా ఇదిగో ఇక విజ్ఞాపనకు నాయన వారు వారికి పేర్లు పంపించుకున్నట్లుగా వారి కొరకు మేము ప్రార్థించేట్టుగా సహాయం దయచేయండి. మేమీద గొప్ప వర్మని కాదు ప్రభా, ఇదిగో మేము అందరం కలిసి ఒకరికొకరు ప్రార్థన చేస్తున్న వారంగా ఉన్నాం గనక మీరు ఇచ్చిన సమయంలో వారి కొరకు ప్రార్థించేట్టు సమయాన్ని మీరు మాకు అందించుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకెవరైనా బలహీనతే నేను వారి పేర్లు నాయన ఇక్కడ నమోదు చేయబడి వారి కొరకు ప్రార్థన చేయనట్లుగా నీ సహాయం దయచేయని వేడుకుంటాం తండ్రి. ఆయన మాకు తెలియక నేటి దినాలు నీ సన్నిధి చేయనటువంటి పాకలు పట్టి ప్రవీణ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. విడుబడిన తన భార్యను కుమార్తెల మీద దీవించి ఆశీర్వించి ఓ ప్రభు నీ యొక్క ఆదరణ మీ బిడ్డల కొరకు దయచేయని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన మరి ఇదిగో నాయన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన ఏ రీతిలో వారిని బలపరచాలో ఆ రీతిలో వారిని బలపరచండి. అలాగే పీటర్ పీతర్ యొక్క అత్తగారు నాయన లక్ష్మీకాంతం గారి కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన వారిని కూడా నాయన మీరు సందీపించుకున్నదేమో వారు విడిచి వెళ్ళినటువంటి కుమార్తెలను వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వించి నీ ఆదరణ వారందరి కొరకు దాచని పెట్టుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు నిన్నటి దినాన నీ సన్నిధించినటువంటి ఉషా కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తాం. వారు గన్నవరం సంఘ సభ్యులుగా ఉంటుండగా ప్రభా ఇదిగో వారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారు విడిచిన కుటుంబం వారి యజమానిని వారి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని ఇదిగో వారి కొరకు స్వస్థత దాచని పెట్టుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం 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 ప్రభా. ఈ రాత్రి మీరందరినీ మేము ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తుండగా దాన్ని మీరు తోడుకుండమని వేడుకొచ్చున్నాం తండ్రి. దాని ఇంకా మాకు తెలిసినటువంటి డింపుల్ డగ్లస్ నిన్న దినాన దాని దేవుని సన్నిధికి చేరి ఉండగా నాన్న అతన్ని విడిచి వెళ్ళిన తన భార్యను వారి కుటుంబాన్ని వారి తండ్రిని ఏవో మీరు జ్ఞాపకం చేసుకుని వేడుకొచ్చున్నాం తండ్రి. అలాగే మాకు తెలిసినటువంటి ఆయన మరి గారికి ముక్కు సరితనే బిడ్డ కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను ఏమైనా బిడ్డ ప్రభాని సన్నిధికి చేరింటుండగా వారి కుటుంబం నుంచి ముగ్గురిని విడుదల చేశారు. ముగ్గురిని ఆయన కోవిడ్ బారి నుంచి విడుదల చేశారు. అందరి బట్టి మీకు వందనాలు. మరి ఒకరినైతే నీ సన్నిధికి చేర్చుకున్నారు. ఆయన తెలిసిన కుటుంబాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాం.
దానికి ఎవరైనా ఉన్నట్లయితే వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాన్న ఇంకా మాకు తెలియక ఎవరెవరైతే బలహీనపడుతున్నారు నాన్న, వారు బలహీన పడకుండా వారిని స్వస్థపరచండి, బలహీన పడినప్పుడు కూడా ధైర్యపరిచి స్వస్థపరచండి. ఏ విధమైనటువంటి దాని ఇబ్బందులు లేకుండా ప్రతి కుటుంబం ఆనందాన్ని కలిగి రాను దినాలు మేమంతరం తిరిగి నీ మంత్రిలో కనబడి నిన్ను స్తుతించువారు నీ సహాయం దయచేయమని నీ దయా ప్రేమలకు ఇగు మామూలు మా సంఘాన్ని అప్పగించుకుంటూ ఏసయ్య పుణ్యనామన ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామ పరిశుద్ధ పచ్చనుగా నిరాజ్య వచ్చునుగా, నీ చిత్తం పరలోకముందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగా. మా దినాహారాన్ని మాకు దయచేయము, మా యెడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు, మామును శోధనలో ఇంక రేఖ దృష్టిని స్థాపించు, ఎందుకనగా రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవే. ఆమేన్. యేసుక్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మాన్యుని సహవాస మనకు అందరికీ కోవిడ్ బారిన పడి కోలుకున్న మన బిడ్డలందరికీ తోడై ఆశీర్వించి స్వస్థపరిచి నడిపించిన గాక. ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మ మహిమలో ఆదిని ఎప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌనుగక. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామే. నా ప్రాణవాయుహోవాను సన్నతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామను సన్నతించుము, నా ప్రాణవాయుహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరుక్కుము. ప్రవేశ రక్తం ఇచ్చేయి, ప్రవేశ రక్తం చేయి, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది గ్రంథకు అనంతరాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. డాక్టర్ ప్రమీల కుమారి గారు, ఆగ్నెస్ గారు, ఇంకా రాజు శిర్సని గారు, మీ అందరికి వందనాలు చెల్లించున్నామండి. అనురత్న కుమారి, అనురత్న కుమారి, మీ అందరికి వందనాలు చెల్లించుకుంటున్నాం. కవిత గారు, నీకు వందనాలమ్మా, మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ విశ్వంతం గారు, కిషోర్ అయ్య గారు, ఆగ్నెస్ గారు, మీ అందరికి కూడా మరొకసారి పేరు పేరు వందనాలు అమ్మా. అమ్మా ప్రైజ్ రూప ఎస్ చెప్పండి చెప్పండి చెప్పండి. ఇంకా పాల్ గారు, జైపాల్ గారు, మీకు వందనాలు. జైపాల్ గారు, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, మీకు వందనాలు. థ్యాంక్ యూ. ఈ రకంగా మనం చూసుకుంటున్నాం. ఇంకా ఇంకా అమ్మ రూప, ప్రైజ్ ది లార్డ్. జాన్ రాజా రవి కిరణ్ ప్రిన్స్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ.